పరలోకమందున మా తండ్రి, మరలా మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మా భక్తిని పెంపొందింపజేసుకోవడానికి తండ్రి, సమాజాన్ని చూసి బెదిరిపోయేవారుగా కాకుండా మనుషులు ఎదురు తండ్రి మా విశ్వాసాన్ని దాచుకొనక మీ కుమారుని బహిరంగంగా మేము ఒప్పుకుంటూ అవసరమైతే తండ్రి మా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడి ఆయనను మేము ఎరుగము అనే బొంకే స్వభావంలోనికి మేము వెళ్ళక నిలబడిన మరలా పేతురు వలె ధైర్యాన్ని కలిగి జీవించడానికి ఈ తరపు క్రైస్తవ్యానికి, మరి ముఖ్యంగా అందులో ఉన్న చిన్నవారిన మాకును మరింత ధైర్యాన్ని మీ మాటలతో మాలో నింపి మా విశ్వాసాన్ని నువ్వు రెట్లు పెంచుతారని ఎదురు చూస్తూ చిన్ని ప్రార్థన క్రీస్తునామాను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. గతించిన తరగతిలో మనం ఆలోచించినది అపోస్తుడైన పౌలును గూర్చిన, క్షమించండి, పౌలు గారిని గూర్చిన ఒక అధ్యయనం అనేది మనం చేయడం ప్రారంభించాం. ఆయనను గూర్చి ఎందుకు మనం తెలుసుకోవాలంటే ఆయనలో ఉన్న కసి మనకు రావాలి గనక. ఈ తరంలో మరి ముఖ్యంగా రీసెంట్గా ఒక న్యూస్ జరిగింది, మీరు చూసారు లేదా? సోషల్ మీడియాను ఫాలో అవుతున్నవారు అందరికీ తెలుసు, ఒక బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చానని చెప్పుకొని ఒక సహోదరుడు గొప్ప బోధకుడయ్యాడు. సోకాళ్ళ బోధకుల్లో ఆయన ఒక మంచి బోధకుడు, ధనంజయ శాస్త్రి గారు. శాస్త్రి అన్న నామకరణం, ఆ శబ్దం బ్రాహ్మణ తెగకు సంబంధించినదిగా పబ్లిసిటీ చేసుకున్నారు, పబ్లిక్ కూడా అలా స్వీకరించారు. అయితే ఆయన బ్రాహ్మణ తెగకు చెందినవాడు కాదు, కాపు కులస్తుడు అని కొన్ని మోకలు బయలుదేరి ఆయనకు సంబంధించిన సాక్ష్యాన్ని తెర మీదకు తీసుకొచ్చి మరి ఏం జరిగిందో తెలియదు కానీ బెదిరించారని వినికిడి, చెప్పించారని వినికిడి. ఆ వీడియో చూస్తున్నప్పుడే కనీసం సెన్స్ అనేది మనకు పనిచేస్తే ఏదో స్క్రిప్ట్ ఏదో చదివిస్తున్నట్టుగా ఆయన చెప్తుంటాడు. నిజానికి ఆయన ఒప్పుకున్నాడు, ఆయన బ్రాహ్మణ కాదు. ఏ తెగ అయితే ఏమైంది, క్యాస్ట్ అనేది పెద్ద శుద్ధదండగా. అయితే బాధపడవలసిన విషయం ఏంటంటే, రోదన చేయవలసిన బాధ ఏంటంటే, యేసుక్రీస్తు వారిని నేను ఎరుగను అని అనినా అందుడేమో అనిపించింది. ఎందుకంటే మీరు అలా వాపోయారు, ఎందుకు మీరు అలాంటి వ్యక్తీకరణ చేశారని అడిగితే ఆయన అంటున్నాడు, నా కుటుంబాన్ని నన్ను చంపుతానన్న ప్రయత్నాల పరంపర జరుగుద్దేమన్న భయాందోళనకు నేను గురై చెప్పాల్సి వచ్చింది. మిత్రమా, చావనైనా చచ్చిపోమని బైబిల్ చెప్పింది, కానీ ఆయనను నేను ఎరుగను అని సమాజం ఎదుట అనొద్దండి. ఎవడైతే మనుషు కుమారుని మనుషులు ఎదుట ఒప్పుకోడో, ఆయన వచ్చినప్పుడు ఆయన దూతల ఎదుటను, ఆ రోజు న్యాయపీఠం ఎదుటను వీడెవడో నాకు తెలియదు అంటాడు. ఒక విషయం నేను పౌరుషంగా చెప్పగలను, ధైర్యం లేకపోతే క్రైస్తవ్యంలోనికి రావడం మానేయడం చలవత్తు. ఎవడు కొడతాడనో, ధనంజయ శాస్త్రి గారిని అంటలేదు కానీ, భయపడేవారు బోధకులు అవ్వకూడదు, భయపడేవారు సువార్త చెప్పేవారు ఉండకూడదు. వీళ్ళ వలన క్రైస్తవ్యానికి చాలా నష్టం జరుగుద్ది. అలాంటి వారిగా మనం ఉండకూడదంటే, ఇదిగో మనం ధ్యానిస్తున్న ఈ సందర్భంలోని ఈ కీలకమైన వ్యక్తుల యొక్క జీవన శైలి మనం అబ్జర్వ్ చేయాలి. మన సమకాలీన మనం అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇలాంటి సాక్ష్యాలు తెర మీదకు వస్తాయి. బైబిల్లో ఉన్న ఈ అతసాక్షుల జీవితాన్ని మనం తెర మీదకు తీసుకొస్తే, మన జీవితాల ముందుకు తీసుకొస్తే మన జీవితాలు వెలుగుతాయి. పౌలు గారిలో ఉన్న కసి మనకు కావాలి. ఈయన ఏదో నామకరణం ఒప్పుకోలుగా, లేదా ఈరోజు ఫలానా అడ్రస్ అని చెప్పుకోవడానికి కుతూహలం చూపిస్తున్న ఈరోజు ఈ సోకాళ్ళ ప్రజానికం ఒక విచిత్రమైన ఒక స్టేట్మెంట్తో ఈరోజు మనం బయలుదేరుతాం. మన తరగతి మీరు విన్నారు కదా, దాన్ని కొనసాగింపు. అపోస్తుల కార్యములు
ఇరవై రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు ఎబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. ఎక్కడో గిలి, ఇడి మనోడే అని ఎబ్రీ భాషలో మాట్లాడేసరికి ఏమైంది? మిక్కిలి నిశ్శబ్దం. సంఘంలో ఆరో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రాంతీయ భాషలను బట్టి గొడవ. అంటే భాషకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో చూడండి. మీరు మాతృభాషలు అంటారు చూసారు, అదన్నమాట. మనకే ఉంటుంది, ఎక్కడికన్నా పోయామనుకోండి తెలుగు తెలుగువారు అనగానే మీరు తెలుగే మేము తెలుగే అగ్గిలు ఉంటుంది అన్నమాట లోపల. సేమ్ వీరికి కూడా యోధమతానికి వ్యతిరేకంగా బోధింపబడుతున్న విశ్వాసం క్రైస్తవ్యమైన వీడి మాతృభాష మందే కదా అని వింటున్నారట. ఆయన వింటూ వింటూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నారో చూడండి. అప్పుడు ఎలాగూ చెప్పసాగను పౌలు గారు, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఆగండి, ఆయన జీవితం మీద ఒక ఖైదీగా లేదా ఆయన ఒక ఖైదీగా నిర్ణయింపబడి ఆయన మీద ఒక కేసు బనాయింపబడి గవర్నర్స్ దగ్గర శతాధిపతుల యొక్క అండర్లో కొన్ని బెటాలియన్స్ మధ్య ఈయన నిలబెట్టేశారు. విచిత్రమైన సందర్భం ఏంటంటే, నెక్స్ట్ చూద్దాం, ఈయన చేస్తున్న గొడవకి లేదా ఈయనను బట్టి టౌన్లో వస్తున్న అలజడికి ప్రత్యేకమైన బలగాలు ఎస్కాట్లుగా దిగుతాయి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తించాలి. ఇన్నూరు మంది అని ఉంటుంది, ఎప్పుడేం చదివారా? ఇన్నూరు మంది అంటే ఇన్నూరు మంది అనకూడదు, ఇన్నూరు మంది అంటే 200 మంది. ఎవరు 200 మంది? డాలును కత్తును బాగా తిప్పువారు. అంటే ఒక స్పెషల్ టీం పౌలు గారికి ఎస్కాట్ వస్తుంది. అంటే ఎంత హైలీ ఫేవర్ చూడండి, ఎవరు? పౌలుగా. వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండి పౌలను టచ్ చేస్తే. ఆయన ఎందుకంత సున్నితమైన కేసులో నడుస్తున్నాడంటే ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి కాదు, ఆయన చెబుతున్న సాక్ష్యాన్ని బట్టి. ఏమిటి ఆయన సాక్ష్యం? మరణించాడని చెబుతున్న ఈ ప్రజలు ఎవరైతే ఆవిరైపోయారని బోధిస్తున్నారో ఈ ప్రజలు, ఆ వ్యక్తి పునరుద్ధానుడైన నజరేయుడైన యేసు నేను చూశాను, అదే ఆయన సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారు లేదా? కానీ నేను రెండు క్వశ్చన్లు అడుగుతాను, దాని డైరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. పౌలు గారికి వచ్చింది దర్శనమా లేక కళ లేక మరి ఏదైనా? పౌలు గారికి 9వ అధ్యాయంలో ఎదురవుతున్నది ఏంటి? దర్శనం కాదు అది. ఆయన ఏదో పరధ్యానంలో చూడలేదు, అది ఒక మాయాస్వప్నం కాదది. పరవాసుడే చూసింది కాదది. మరి అపోస్తులు ఎట్టు కొలతతో అయితే యేసుక్రీస్తును ప్రకటించారో అదే కొలత నాదంటు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కొంచెం లోతుకు మనం వెళ్తున్నాం. పౌలు గారు చూసిన యేసుక్రీస్తుని ఎదుర్కొన్నది దర్శనం కాదట. దర్శనాల్లో రకాలు ఉన్నాయి. ఈయన చూస్తున్నది ఏంటంటే, ఒకరోజు పునరుద్ధానం చెందిన యేసుక్రీస్తుని 2 కళ్ళతో కేఫా, జాకోబు, యాకోబు, మిగిలిన అపోస్తులు, 500 మంది సహోదరులు ఎలా అయితే 2 కళ్ళతో చూశారో నేను కూడా అలానే చూశాను అంటున్నాడు. అంటే ఇది ఒక మాయాచిత్రము కాదు, దేవుడు పౌలుకి మాత్రమే జరిగించిన ఒక స్వప్నము కాదు, లేదా ప్రత్యేక దర్శనాలు కాదు. ఇది ఇదేంటో తెలుసా? సజీవుడైన వాడిని కళ్ళతో చూశాను అంటున్నాడు. ఎక్కడ ఆ సాక్ష్యం? అది కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు, మరలా ఇక్కడికి వద్దాం, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం నుండి. ఆయన కేఫాకును తరువాత 12 మందికి కనబడెను, అటు పిమ్మట
500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడును. వీరులు అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును, అటు తర్వాత అపోస్తులందరికీ కనబడును. అందరికీ కడపట అకాల మందు పుట్టిన నాకును కనబడును. ఏమర్థమైంది? పునరుద్ధానం చెందిన యేసు పునరుద్ధాన దేహంతో ఎట్లయితే అపోస్తులకి కనబడ్డాడో అట్లానే నాకు కనబడ్డా. నా కల్లో కనిపించాను అంట్లా. ఎవరు ఎవరు సెన్స్లోకి రండి. ఎవరు? పౌలు గారు. నాకు ప్రత్యేకమైన దర్శనం నాకు మాత్రమే అంట్లా. పేతురు ఎట్లా అయితే చూశాడో, యాకోబు ఎట్లా అయితే చూశాడో, 12 మంది ఎట్లా అయితే చూశారో, 500 మంది ఎట్లా అయితే చూశారో, నేను అలానే చూశాను. నేను చూసినది సత్యం. మీకు ఒక డౌట్ రావాలి అక్కడ చదువుతున్నప్పుడు సందర్భం. సౌలా సౌలా ఏల నన్ను హింసించుచున్నావు అని, సౌలా నన్ను ఏల హింసించుచున్నావు అంటే అయిపోద్ది. 2 సార్లు ఎందుకు ఎలెక్ట్ అవుతాడనా? కాదు. మరొక సందర్భం గుర్తించాల్సింది ఏంటంటే, సౌలా సౌలా నన్ను ఏల హింసించుచున్నావు అన్నప్పుడు నువ్వెవరవయ్యా అని అడగాలి. ఎవరు? పౌలు గారు. ప్రభువా నువ్వెవరవి అని అడుగుతాను. ప్రభు అన్న శబ్దం ఎందుకు వచ్చింది? దైవ దర్శనాల్లో, క్షమించండి, దైవం ఎదురవుతున్న సందర్భాల్లో భక్తులకి 2-3 సార్లు నొక్కిన శబ్దం పదే పదే వినబడుతుందంటే అది ఖచ్చితంగా దైవ శబ్దం. మీరు గుర్తించర్లేదో, సమూయేలును పిలుస్తున్నప్పుడు పదే పదే, అబ్రహామును పిలుస్తున్నప్పుడు ఆ వినికిడి, మోసేతో మాట్లాడుతున్నప్పుడు అదే పరంపర. ఆ శబ్ద వ్యక్తీకరణ ధర్మశాస్త్ర పండితులకు తెలుసు. 2 సార్లు సౌలా సౌలా అని నన్ను పిలుస్తున్నాడంటే ఇది ప్రభు శబ్దమే అనుకున్నాడు. ఏ ప్రభు? ధర్మశాస్త్రపు శబ్దం. అది ఏ ప్రభువో అన్నది కన్ఫర్మ్ అయ్యే లోపే ఆన్సర్ వచ్చింది, నువ్వు హింసించుచున్న యేసు. అంటే యేసు ప్రభువా? ఒక మాటలో చూడండి, పౌలు గారి యొక్క జీవనశైలి ఎలా మారిపోయిందంటే, ఆయన జీవితంలో అర్థం కావడానికి ఆ పదం వాడాలక తప్పదు. దర్శనము మార్పు 2 ఒకసారి జరిగిపోయాయి. దర్శనము మార్పు కూడా 2 ఒక్కసారే. దేవుడు మాట్లాడడం, మార్పు జరగడం 2 ఒకేసారి జరిగాయి. ఆ 2 జరిగిన తర్వాత, ఆయన సాక్షిగా నిలబడిన తర్వాత, యేసుక్రీస్తుని గూర్చి ప్రకటిస్తున్నప్పుడు ఎబ్రీ భాషలో ఆయన మాట్లాడుతూ, అనేక మంది ఎబ్రీలు ఉన్నారు కనుక మాట్లాడుతూ నిలబడి అంటున్నాడు, నేను కిలికియా ప్రాంతానికి మరియు తార్సు పట్టణానికి చెందినవాడిని అంటున్నాడు. ఈ రెండు శబ్దాలు మనకెందుకు? ఆయన ఏదో హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు చూడండి. మా ఊరు కడియమండి అని చెప్పుకోవడానికి అంతేం ఉండదు మనకు, ఉంటుందా? అంత విశ్వవిద్యాలయం ఏంటిది? కాదు కదా, ఏదో కొంచెం నర్సరీ ఉంటుందిలేండి. అంత హైలైట్ చేసి ఆ ఊరు పేర్లు చెప్పుకుంటున్నాడంటే ఆ ఊర్లు గొప్పవన్నమాట. ఆయన ఎందుకు ఆ పేర్లు వ్యక్తీకరించ? మహాసభ ఎదుట ఆయన ఏంటో అందరికీ తెలుసు, ఆయన మీద కేసు ఏంటో అందరికీ తెలుసు. పైగా ఈ శబ్దాలు 2 ఎందుకు ఎత్తుతున్నట్టు, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. తార్సులో పుట్టిన యూదుడేంటి? ఎక్కడైనా యూదుడే కదా. తార్సులో పుట్టిన యూదుడిని, కిలికియాలోని యూదుడిని ఎందుకు ఆ శబ్దాలు? ఎందుకో తెలుసా? మనం ఏమైతే అతిశయిస్తామో పౌలు గారు కూడా అతిశయించడానికి అలాంటి ట్రాక్స్ ఉన్నాయి ఆయనకి. తార్సు పట్టణం అనుకున్న బిరుదు ఏంటో చెప్పనా? విశ్వవిద్యాలయము అని ఆ పట్టణానికి పేరు. విద్యను అభ్యసించడానికి అనేక మంది ఆ పట్టణానికి వలస వచ్చేవారు. అక్కడ పంట పొలాలు కానీ, వాణిజ్యం కానీ, అక్కడ ఎగుమతులు దిగుమతులు జరుగుతున్న వాటరేవులు సంబంధించిన పరంపర కానీ, ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి.
అది ఏ నది ఒడ్డున ఉంటుందంటే కిడ్నూష్ అని ఒక నది ఒడ్డున ఈ పట్టణం నిర్మించబడింది. ఆ పట్టణం నుండి ఎవరైనా మనుష్యుడు వస్తున్నాడంటే ఆ పట్టణానికి సంబంధించిన పౌరుడు అనగానే గుర్తుపెట్టుకోండి, చాలా తెలివైన వ్యక్తి, విద్యను అభ్యసించిన వాడు అన్నమాట. మరొక విషయం చెప్పిన కిలికియా అని వాడు అడిగారు. ఆ ప్రాంతం కూడా చాలా ఫేమస్. అది కిలికియా అంటే ఏంటి? కిలికియా అంటే ఏంటంటే కొంచెం చరిత్ర. ఒక పర్వత శ్రేణి ఉంటుంది, ఆ పర్వత శ్రేణి పేరు ఒక విచిత్రమైన పర్వత శ్రేణి ఉంటుంది. ఆ పర్వతం దగ్గర ఈ పేరు శబ్దం అనేది మనకు బయటకు వస్తుంది. ఆ శబ్దం ఏంటో ఒకసారి చెప్తాను నాకండి. ఒకసారి ఆ ప్రాంతానికి వెళదాం. టోరస్ అని ఒక పర్వత ప్రాంతాల కనుమలు ఉంటాయి అక్కడ, టోరస్. ఆ ప్రాంతాల్లో కొన్ని విచిత్రమైన జీవులు, నల్ల మేకలు ఉంటాయి చూసారు, మన మేకలు కాదు, బొచ్చు పెట్టిన నల్ల మేకలు ఉంటాయి. ఆ నల్ల మేకల యొక్క ఎంట్రుకలను తీసి కంబళ్ళ తయారు చేస్తుంటారు, స్వెటర్లు తయారు చేస్తుంటారు. అక్కడ తయారు చేయడంలో లేదా ఆ వస్తువులు దొరకడంలో ఆ కిలికియా ప్రాంతం ఫేమస్. కిలికియా అంటే ఏంటి చెప్పిన? నల్ల మేకల వెంట్రుకలు, అదే ఆ పేరు కర్తం. అది అయ్యేస్తుంది, నల్ల మేకల వెంట్రుకలు అని అర్థం. అంటే ఆ వర్తకానికి కేరఫ్ అడ్రస్ అది. బహుశా కొంతమంది పండితులు అన్నారు ఆ వృత్తి పౌలుకు వచ్చేమో అన్నారు. కుట్టే పని కదా అది, చేనేత పని కదా అది, ఆ పని ఆయనకు వచ్చేమో అని వ్యక్తీకరణ చేశారు కూడా పండితులు. ఈ రెండు పట్టణాలు ఎందుకు ఎత్తుతున్నాడంటే తార్సులో బాగానండి, తార్స్ అనే పట్టణంలో యూదుడిని అంటున్నాడంటే కొన్ని సిటిజన్స్ వర్తిస్తాయి అక్కడ పౌరసత్వం. తార్సులో ఉన్న యూదుడిని అంటున్నాడంటే ఒక పౌరసత్వం రావాలంటే అక్కడ ఊరికి రాదు. ఎట్లానే చెప్పిన సీజర్ అగస్టస్ తెలుసు కదా మనకు కనబడుతుంటాడు. ఈ సీజర్ అగస్టస్ అనే ఈ చక్రవర్తి, ఆయన గొప్ప వ్యక్తి, పేరెన్నిక కలిగిన వ్యక్తి. ఇతని కాలంలోనే అప్పటికే 4000 చరిత్ర కలిగిన పట్టణం ఏది, 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణం ఏది? తార్స్. అంత పేరెన్నిక కలిగిన ఈ పట్టణంలో అప్పటికే పేరెన్నిక కలిగిన పట్టణంగా నెరవేరుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు సీజర్ అగస్టస్ అన్న ఆయన కాలంలో ఒక విచిత్రమైన మనుషుణ్ణి రాజుగా చేస్తారు. వాడి పేరేంటంటే ఆంటోనీ అనే ప్రభుత్వంలో బయోతోస్ అనేవాడిని ఒక వ్యక్తిగా లేదా ఒక అధికారిగా వాడిని నిలబెడతారు. వాడిని వాడు ఏం చేస్తారు బాగా వినాలి, వాడు ఏం చేస్తాడంటే వాడు క్రూరమైన పాలన, వాడి యొక్క రాక్షస తత్వాన్ని ఏం చేస్తాడంటే ఆ సిటీ మీద బాగా ప్రజలు చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ పట్టణం శ్రమలకి బాగా లోనవుతుందో రాజులకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకలు జరిగే పరంపర కొనసాగుతుందనే వినికిడి ఈ ప్రభుత్వానికి వినబడేసరికి ఇన్ని తీసి పడేస్తారు బయటికి. సీజర్ అగస్టస్కి ఒక కొడుకు ఉంటాడు, వాడికి మంచి పేరు ఉంటుంది, వాడి పేరు డోరస్. వాడి తెర మీదకి వచ్చాక బాగా వినండి, ఒక విచిత్రమైన పౌరసత్వాన్ని ప్రవేశపెడతాడు, ఆస్తి హక్కుల్ని పౌరసత్వానికి కలుపుతాడు. ఇంత ఆస్తి ఉన్నవాడు లేదా సంపన్న కుటుంబంగా ఇంత ఆస్తి ఉన్నవారు ఈ పౌరసత్వానికి వర్తిస్తారు అని. తార్సులో పుట్టిన యూదుని అంటున్నాడంటే తార్సు పౌరసత్వం పౌలుకి వర్తించాలి అంటే ఆయన ఖచ్చితంగా సంపన్న కుటుంబానికి చెందినవాడైతేనే ఆ పౌరసత్వం వస్తుంది. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే అమాయకత్వం. తార్సులో పుట్టిన యూదుని అంటున్నట్టే నాకు ఆ సిటిజన్షిప్ ఉంది, ఏది? తార్స్. నేను ఆ పలానా పట్టణంలో పుట్టిన యూదుని అంటున్నట్టే వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో మీరు అర్థం చేసుకోవాలి. బాగా గిరాకీ ఉన్న పార్టీ అన్నమాట, బాగా పైసలు ఉన్న పార్టీ అన్నమాట. ఎవరు? పౌలు గారి కుటుంబం. అలాంటోడు ఇలా అయిపోయాడు ఏంటి క్రీస్తు కొరకు? అది మనకి పాయింట్. సంపన్న కుటుంబకులకే ఆ పౌరసత్వాన్ని ఇచ్చేవారు. చిన్న చిన్న వృత్తులు చేసి పైకొచ్చిన తర్వాత కూడా వీరు విదేశాల నుండి వచ్చి స్థిరపడిన వాడని గుర్తెరిగిన ఆ తర్వాత అది కూడా ప్రభుత్వం చేత వీరు ప్రభుత్వానికి ఉత్తమ సేవలు,
ప్రభుత్వానికి ఉత్తములుగా ఉన్నారు అనుకుంటే, అది డబ్బులు అవి బాగా ఉంటే అప్పుడు ఆ పౌరసత్వాన్ని ఇచ్చేవారు. అలాంటి పౌరసత్వం ఈయనకు వచ్చిందంటే ఈయన పెంపకం, ఈయన కుటుంబం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నాడు, పైగా సంపన్న కుటుంబం. అలాంటి ప్రాంతం నుంచి వచ్చాడు నేను యేసుక్రీస్తుని పట్టుకోవడానికి. ఒక విధంగా ఎలా చెప్తున్నాడు తెలుసా ఆయన? ఒక విధముగా ఆయన ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? పని పాట లేక నేను బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాను అనుకోకండి అంటున్నాడు. ఎవరు? బైబిల్ లేదు కానీ అలా అన్నమాట. అప్పటికి పని పాట లేకుండా నేను సువార్త చెప్పట్లా. ఒకవేళ మీరు కొలతలు వేసుకోవడం మొదలు పెడితే, నేను కిలికియా తార్సు ప్రాంతంలో పుట్టిన యూదుణ్ణి. అక్కడ పుట్టిన యూదులకి పౌరసత్వం వర్తిస్తుందంటే గుర్తుపెట్టుకోండి, నేను చిన్నోడిని కాదన్న సంగతి మీరు ఆలోచించండి అంటున్నాడు. ఇలాంటి పౌలు ఎలా వచ్చాడో మనకు తెలియాలి. తమ్ముడు కొంచెం సౌండ్ పెట్టు. ఇలాంటి పౌలు గారు తన జీవితంలో ఇలాంటి మార్పు రావడానికి గల కారణం క్రైస్తవుల ప్రభావం కూడా ఆయన జీవితం మీద ఉంది. ఇగ్నోషియస్ వేరు, డిగ్నోషియస్ వేరు. హిస్టోరియన్ డిగ్నోషియస్ అనే ఒక చరిత్రకారుడు క్రైస్తవుల్ని ఏమంటాడంటే, క్రైస్తవులు లోకంలోనే ఉంటారు కానీ వారు లోకస్తులు గారు అంటాడు. పౌలు మీద చూపించిన ప్రభావం చూడండి. క్రైస్తవులు శరీరంలోనే నివసిస్తారు కానీ శరీర కార్యములు జరిగించరు అంటాడు. క్రైస్తవులు చట్టాలకు లోబడతారు కానీ వారు నమ్మిన సిద్ధాంతానికి విశ్వాసానికి చట్టాలు వ్యతిరేకమైనప్పుడు ఆ చట్టాలకి వ్యతిరేకంగా నిలబడి అతిశయిస్తారు. ఇంక విచిత్రమైన మాట ఏంటో తెలుసా? ఈ భూలోకంలోనే బ్రతుకుతారు కానీ వాళ్ళ మనసంతా పరలోకంలోనే ఉంటుంది అంటాడు. ఇలాంటి సిస్టమ్ లేదా ఇలాంటి ప్రభావం లేదా ఇలాంటి క్రైస్తవం యొక్క సెగ పౌలుకు తగిలిందండి. ఎట్లా వచ్చాడు పౌలు గారు అంటే, యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు వారు ఎదురవడంతోనే వచ్చాడు. ఓకే, కానీ పౌలు మీద చూపించిన ఒక విచిత్రమైన ప్రభావం మాత్రం ఉంది. అది సంఘంలో ఉన్న కొన్ని కీలకమైన వ్యక్తుల ప్రభావం. ఈ తరగతి ఈ రోజుతోనే కాదు, పౌలు గారు గురించి కొన్ని తరగతులు మాట్లాడాలి ప్రత్యేకంగా. ఆ ప్రత్యేకమైన తరగతుల్లో ఆయన లోతు మనకు అర్థం కావాలి. చూద్దాం ఒకసారి, ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. బాగా వినండి, ఇక్కడి వరకు మనం ధ్యానించాం. జరిగిన సందర్భం ఏంటంటే, గతించిన తరగతిలో ప్రేమానురాగాలతో ప్రారంభమైన సంఘం, 1,000 మంది సంఘం, 3,000 మంది సంఘం, ఆ 3,000 మంది వేలవేలగా నడుస్తున్న సంఘంలో అలజడి వచ్చింది. 2 గుంపులుగా విడిపోయారు. ఆ 2 గుంపులు ఎందుకు విడిపోయాయి అంటే, ప్రాంతీయ భాషను బట్టి, మాతృభాషలను బట్టి. మరి విచిత్రమైన గొడ్డు పరిస్థితి ఏంటంటే, భూభాగాలను కూడా వ్యక్తీకరించి మాట్లాడుకునే పరిస్థితి. వీళ్ళ మనము స్థానిక యూదులు, మన యెరూషలేములో ఉన్న యూదులు, వీరు బయట నుండి వచ్చిన యూదులు, యూద మత ప్రవిష్టులు. వీరు మనతో కలిశారన్న ఆ ఊహల్లోనికి మరలా దిగిపోయి 2 గుంపులుగా విడిపోయారు. సంఘం ఎప్పుడైతే 2 గుంపులుగా విడిపోయిందో, అపోస్తుల దగ్గరికి ఈ గొడవ వచ్చింది. ఇదే కదా మనం ధ్యానించాం. అపోస్తుల దగ్గరికి ఎప్పుడైతే ఈ గొడవ వచ్చిందో, అపోస్తులు తీసుకుంటున్న నిర్ణయాలు,
అపోస్తులు సంఘంలో వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ఈరోజు సంఘం అబ్జర్వ్ చేస్తే సంఘం ఎలా ఉండాలో బాగా అర్థమవుతుంది. బాగా వినండి, సంఘాన్ని నడిపించడం అనేది నన్ను అడిగితే అది చాలా మానసికమైన ఒత్తిడి నిజమండి. చాలా ఫీల్ అవుతుంది తెలుసా, మన కుటుంబంలో ఉన్న బాధల కన్నా సంఘంలో ఉన్న బాధలు మనకు నిద్ర రాకుండా చేస్తాయి. చాలా బాధ ఉంటుంది, మనం ఎంత ప్రయాసపడతాం, నిద్ర లేకుండా తిరుగుతాం, భోజనం లేకుండా తిరుగుతాం, కష్టపడి మన సంఘం దగ్గరకు వస్తే సంఘంలో ఏదో ఒకటి వినబడుతూ ఉంటుంది, చాలా బాధేస్తుంటుంది. మన మనసు మరలా ఎక్కడా తిరుగుతూ ఉంటుంది తెలుసు, సంఘం చుట్టూ తిరుగుతుంది. అందుకే పౌలు గారు అంటాడు, నాకు చాలా బాధలు ఉన్నాయండి, నేను శ్రమలు అనుభవించాను, సముద్రాల్లో వస్త్రహీనుండే నేను ఎలా అనుభవించాను ఆ జీవితం నాకు జ్ఞాపకం ఉంది. కపట సహోదరులు కూడా నన్ను మోసం చేశారు, స్వజనులైన సహోదరులు కూడా నన్ను మోసం చేశారు, ఆకల దప్పులు, రేయిం బగళ్ళు, కన్నీళ్ళు విడిచుచు, ఎన్నో జాగరాలు, ఇన్ని బాధలు నేను అనుభవించాను. వీటన్నిటికి మించిన బాధ ఏంటో తెలుసా, సంఘమును కూర్చిన బాధ కూడా నాకు మరీ ఎక్కువగా ఉందంటాడు. అవన్నీ ఒక స్కేల్లో పెట్టాడు, దీన్ని ఒక్కదాన్ని ఒక స్కేల్లో పెడుతున్నాడు. ఏంటది, సంఘం. సంఘం అనేది అంత ఒత్తిడి ఉంటుంది. అందుకంటాడు, గృహ నిర్వహణ జరిగించేవాడు దొడ్డ పని అపేక్షించుచున్నాడని మర్చిపోకండి అంటాడు. సంఘం, సంఘాన్ని నడిపించడం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నిలబడి మాట్లాడడం కాదు సంఘాన్ని నడిపించడం అంటే. సంఘం అనగానే ప్రభు పోల్సింది ఏంటో తెలుసా, అది గొర్రెల మంద అన్నాడు. ఇందులో నడవలేని గొర్రెలు ఉంటాయి, కుంటివి, జబ్బు పట్టినవి, చూడలేనివి, అప్పుడే పుట్టినవి. అప్పుడే పుట్టిన వాటిని అయితే సంకనేసుకోవాలి, నడవలేని వాటిని తోడందించాలి, కనిపించిన వాటికి దారిని మనమే చూపించాలి, ఆకలితో డొక్కలని పెట్టుకున్న దానికి మనమే ఆహారం పెట్టాలి. ఇన్నుంటాయి సంఘం అంటే. అన్ని గొర్రెలు ఒకలా ఉండవు, అన్ని ఆరోగ్యంగా ఉండవు, అనారోగ్యం కలిగినవి ఉంటాయి, నడవలేని ఉంటాయి, అప్పుడో పుట్టిన లేత గొర్రెలు కూడా ఉంటాయి. వీటన్నిటిని నడిపించుకుని పోయేవాడే గృహ నిర్వాహకుడు. వారు ఎలా వ్యవహరించాలంటే పౌలు గారు కానీ అపోస్తలులు కానీ సంఘం వ్యవహరించిన తీరును మనం చూస్తున్నప్పుడు మన సంఘాన్ని మనం కొలుసుకోగలం. మనకు అర్థమవుతుంది మనం ఎలా నడిపించుకోవాలో. ఇప్పుడు అంటున్నారు అపోస్తలులు, ఇంత పెద్ద గొడవ జరుగుతుంది కదా, ఈ గొడవ మరింత పెద్దది కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేద్దాం తెలుసా, ఒక స్పెషల్ నోటిఫికేషన్ రిలీజ్ చేద్దాం అన్నారు. ఒక ప్రత్యేకమైన ఉద్యోగ మేళను రిలీజ్ చేద్దాం అన్నారు. నన్ను అడిగితే గొప్ప ఉద్యోగం ఏంటో చెప్పనా, ఏంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ చెత్తా సెదారం అయి కాదు, ఈ ఇప్పుడున్నాయి కదా గవర్నమెంట్ జాబులు, అవి కావు. ఉన్నతమైన ఉద్యోగం ఏంటో చెప్పనా, దేవుని ఉద్యోగం. ఉద్యోగం లేదని ఎప్పుడు ఫీల్ అవ్వకండి బ్రదర్స్, మీకు దేవుని పనిలో ఉంటే దీనికి మించిన ఉద్యోగం ఇది లేదు. ఒక విచిత్రమైన మాట చెప్పనా, ఈ ఉద్యోగానికి జీతం నెల నెలా తీసుకుంటామేమో కానీ ఈ ఉద్యోగానికి జీతం ఊహించలేని అని తీసుకుంటాం. ఒకేసారి బంపర్ ఆఫర్లు వచ్చేది నీకు, ఆశ్చర్యం. ఎంత గొప్ప ఉద్యోగం, అది చిన్న పనులే కానీ శాలరీ మాత్రం అందరికీ ఒకలాగా ఉంటుంది. అది విచిత్రం. అక్కడ పైన ఉన్నవాడికి ఒకలానే ఉంటుంది, కింద ఉన్నవాడికి ఒకలా ఉంటుంది, చెప్పేవాడికి ఒకలా ఉంటుంది, వినేవాడికి చిన్న చిన్న పనులు చేస్తున్న వాడికి శాలరీ ఒక్కటే. ఇలాంటి ఉద్యోగం చేయగలరు ఎవడైనా? అలాంటి ఉద్యోగాన్ని మనం రిలీజ్ చేద్దాం. 7 పోస్టులు రెడీగా ఉన్నాయి. అయితే ఈ పోస్టుల్లోకి రావాలి అంటే ఎవడు పడితే వాడు రాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడితే వాడిని తీసుకోకూడదు. మరి ఎవరిని తీసుకోవాలి? ఆత్మతో నింపబడిన వాడే ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. ఆత్మ ఎంతకు ఉండాలి? ఆత్మ అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఎందుకు ఉండాలంటే పరిశుద్ధాత్మకు ఉన్న గుణం ఏంటంటే పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఆయన ఇప్పటికప్పుడు ఒప్పింపజేస్తాడు. కనుక ఆత్మ గద్దింపును వింటున్నవాడు, ఆత్మ గద్దింపుకు లోబడుతున్నవాడు బాగా వినండి, వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆత్మతో నడిపింపబడుతున్నవాడు పాపం చేయడు, అది గుర్తు. అందుకే వాడికి ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆత్మతో నింపబడినవాడు సంఘం. మరొక క్వాలిఫికేషన్ అంటున్నాడు, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి, ఏ జ్ఞానం అది? కులి తెలివితేటలు కాదు సంఘంలో.
ఏ జ్ఞానం ఉండాలి? కులి తెలివితేటలు ఉన్నవారే ప్రెసిడెంట్లు అయిపోతారు నాకు అదే వింత. కులి తెలివితేటలు ఉన్నవారే పెద్దలు అవుతారు. మచ్చరం, కుల్లి, చీడ, దరిద్రం అంత ఉంటుంది చూసి ఎలా సంఘానికి స్తంభాలు అయిపోతారు. అలాంటిది కాదు. మరి దైవ జ్ఞానం, వాక్య జ్ఞానం, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నా సాక్ష్యం లేదనుకోండి జాబుకు పంచాం. ఏ సాక్ష్యం? సంఘమంతా నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, ఈ వ్యక్తి చాలా మంచోడండి అని. నేను చదువుతుంది అన్నమాట సంఘం. ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే బాగా వినండి, అప్పుడు అతను తీసుకొచ్చి నువ్వు వడ్డించొచ్చు బ్రదర్ అన్నారు. ఏ పని చేయడానికట? భోజనాలు వడ్డించడానికట. సంఘంలో భోజనాలు వడ్డించడానికే ఇన్ని క్వాలిఫికేషన్స్ అవసరమైతే బాగా పెట్టినాను. మొన్న వచ్చింది కదా డిస్కషను, ఈరోజు సినిమా స్టార్లు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ వచ్చి సంఘంలో పాటలు పాడేస్తున్నారు. ఇది కుదురుద్దా? ఇది దేవునికి మహిమ అవుద్దా? ఎవడో డొక్కు సంగీతాలు తీసుకొచ్చి, బాగా వినండి, ఈ డొక్కు గాయకులను అందరం తీసుకొచ్చి పాటలు పాడిచ్చేస్తే దేవునికి మహిమ వస్తుందా? మీరు పాత నిబంధన దగ్గర నుంచి చదవండి, సంగీత వాయిద్యములు వాయించేవారు ఎంతమంది ఉండాలి, గాయకులు ఎంతమంది ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ సహగాయకులు ఎంతమంది ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఆత్మతో నింపబడిన వారైతేనే యెహో మందిరంలో కచేరీ చేయాలి, యెహో మందిరంలో స్వరం వినిపించాలి. ఈ క్వాలిఫికేషన్ ఎవరికి లేకపోయినా ఆ మ్యూజిక్ టీంలోకి చేర్చొద్దు అంటాడు పాత నిబంధనలో. చదివారు ఇది? అక్కడి నుండి పవిత్రతకు పెద్ద పెట్టేస్తున్నారు. మరి ఈరోజు ఎవరు పడితే వాళ్ళతో ఎందుకు పాటలు పాడిస్తున్నారు? పాడించేవారికి తెలీదు, పాడేవారికి తెలియదు అనమాట. బాగా వినండి, ఎవరు పడితే వాడు స్వరం బాగుండేవాడు దేవుడికి వద్దు, మరి సత్ప్రవర్తన కలిగిన వాడు కావాలి. వాడికి రాకపోయినా పర్లా, వాడు దేవుని కొరకు పాడాలనుకుంటున్నావు చూడు, అది దేవునికి మహిమ. చక్కగా కోయిల్లా పాడేది వద్దు ఆయనకి, మరి చక్కటి ప్రవర్తన కలిగేది ఆయనకి కావాలి. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ఆ సింగర్ బాగా పాడతారండి, ఈ సింగర్ లక్షలు లక్షలు తగలేసి అది దేవునికి మహిమ అనుకుంటాం. కానీ నేను చెప్తాను డైరెక్ట్గా, అది దేవునికి మహిమ రాదు. నేను అడిగితే గొప్పగా ఉంటారు సార్ సంఘంలో, మంచిగా చక్కగా పవిత్రంగా ఉంటారు యంగ్స్టర్స్, అలాంటి వాళ్ళతో పాడేస్తే దేవుడు కొంచెం ఆనందపడతాడేమో, అలాంటి వాళ్ళతో పాడేస్తే దేవుని కొంచెం మహిమ వస్తుందేమో. అంతేగాని మనం ఏవో గొప్ప గొప్ప సింగర్లు తీసుకొచ్చి పాడిస్తే అది రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, భోజనాలు వడ్డించడానికి ఎంత పవిత్రత దేవుడు కోరుతున్నాడంటే, మరి పాట పాడాలంటే, సాక్ష్యం చెప్పాలంటే, సమాజం ఎదుట లేదా నువ్వు నాలుగు మాటలు మాట్లాడాలంటే ఇంకెంత పవిత్రత కావాలి. అందుకే సంఘంలోనికి ఎవరిని పడితే వారిని ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. వీడికి మంచి సాక్ష్యం లేదనుకోండి పాట కాదు కదా, మౌత్ కూడా ఇవ్వకూడదు అడిగి. నిజమే, ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళకి మంచి సాక్ష్యం లేదనుకోండి మనం ఏం చేస్తాం? స్పష్టంగా చదివారు ఎవరన్నా వాళ్ళు నిలబెడతాం మనం. స్పష్టంగా చదివారు వద్దు ఆయనకి, మరి మంచి విధేయత, మంచి సాక్ష్యం కలిగిన వారు చాలు. అందుకే చూడండి, ఎంటెక్ బీటెక్ చదివినోడు సరిగ్గా బైబిల్ చదవడు, కానీ నాలుగో తరగతి చదువుతుంది అమ్మమ్మ అది మాత్రం బాగా చదువుతుంది బైబిల్. ఎందుకు? ఆవిడికి తెలుసు దేవుని కొరత. ఈయన చదవమన్నా 70 తప్పులు చదువుతాడు, మళ్ళీ ఎంటెక్. కానీ ఆవిడని చదవమనండి చక్కగా చదువుతుంది. ఎందుకు? ఆమె ఆత్మతో దేవుని యొక్క సహవాసంలో ఉన్న తల్లి గనక, చదివి చదివి దేవునిలో పులకించిపోయిన వ్యక్తి గనక దేవుని మాటలు సరళముగా చదవగలరు. ఇలాంటి క్వాలిఫికేషన్లు సంఘంలో ఎతకమట్టినట్టు. సంఘంలో గొడవలు జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతాయి? భక్తి తక్కువైతే సంఘంలో గొడవలు జరుగుతాయి. ఖచ్చితంగా భక్తిహీనులు ఉంటారు, ఎందుకుంటారు? యేసుక్రీస్తు దగ్గర ఒకడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటారు. అయితే ఆ భక్తి తీవ్రత ఇంకా పెరగాలి అంటే ఆర్గనైజర్స్ అందరూ భక్తి పరులై ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇలాంటి గొడవను తగ్గించడానికి, భగవేనండి, ఈ గొడవను తగ్గించడానికి ఆ రోజు అపోస్తులు మంచి పేరు పొందిన ఆత్మతో జ్ఞానముతో నింపబడిన వారిని ఎంచుకున్నారు. మనమైతే ఏం చేస్తాం? అలాంటి టీం రెడీ చేయమంటే భోజనాలకి బాగా కొండలు లేగదీసేవాడు ఎవడున్నాడండి అని చూస్తాం. బలవంతులు ఇంకా ప్రెసిడెంట్ గారు తాలీకు, ఇంకా సంఘ పెద్దల తాలీకు, ఇంకా పాస్టర్ గారు బామ్మరిది, ఇలాంటి వాళ్ళందరినీ ఎంపిక చేస్తాం మనం. అందుకే గొడవ ఇంకా తగ్గదు కానీ కప్పెరుగుద్ది. విమర్శిస్తున్నాను కాదు, కానీ ఇది విమర్శ అనుకోవద్దు.
ఆరోగ్యకరమైన కొంచెం ఖండించడం అనుకోండి. ఓకే, కిందికి వెళ్దాం. కిందికంటే కిందికి కాదు, కిందికి వచ్చినానికి. ఆరో అధ్యాయం ఐదో వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడైన స్తెఫను, ఫిలిప్పు, చాలు, విచిత్రమైన వ్యక్తి శబ్దం మనకు వినబడుతుంది. ఏం పేరు? స్తెఫను. బాగా వినండి, సంఘంలో ఎవరినైతే మనం తక్కువ చేస్తున్నామో వాళ్ళుండే నెంబర్ వన్ క్యాండిడేట్ని దేవుడు లేపుతాడండి. మనం కొంతమంది వీళ్ళు ఏస్టండి అనుకుంటాం, చూశారు, వాటిలో నుంచి దేవుడు బెస్ట్ తీసుకొస్తాడు అన్నమాట. స్తెఫను అనే పదం అది ఎబ్రీ శబ్దం కాదు, మరి గ్రీకు శబ్దం. గ్రీకులో స్తెఫను అంటే ఏంటో తెలుసా? కిరీటము అని అర్థం. కిరీటము నిజముగానే సంఘానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఎవరు? స్తెఫను. అప్పటి వరకు స్థానిక యూదులు, ఎబ్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? బయట నుండి వచ్చిన గ్రీకు యూదులను తక్కువ చేస్తున్నారు, బయట నుండి వచ్చిన గ్రీకు యూదులను తక్కువ చూపు చూస్తున్నారు. ఎక్కడైతే తక్కువ చేయబడుతున్నారో, ఎక్కడైతే తక్కువగా చూడబడుతున్నారో, అలాంటి గుంపులో నుంచి ఒక నెంబర్ వన్ క్యాండిడేట్ని లేపుతున్నాడు. ఆయన పేరేం పేరు? స్తెఫను. చూడండి, నిజముగానే ఆయన సంఘానికి ఒక మంచి కిరీటంలో వ్యవహరించిన వ్యక్తి. నన్ను అడిగితే ఆ రోజు స్తెఫన్ అన్న వ్యక్తి లేకపోతే సువార్త ఎలా వచ్చిందని వేరేలా చదువుకోవడానికి కొంచెం కాల వ్యవధి గడుద్దునేమో. ఆ రోజు సంఘం యొక్క మలుపులు తిరిగే విధానం వేరేలా ఉండునేమో. ఆ రోజు స్తెఫను సంఘం నుండి లేదా స్థానికం ఉండిపోయిన సువార్తను బయటికి తీసుకురావడానికి ఆయన ప్రాణత్యాగం అవసరం అవుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, ఆరో అధ్యాయం ఏడో వచనం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. అది ఆలోచించవలసిన మాట. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. అప్పటి వరకు గొడవ జరుగుతున్నప్పుడు ఇక సంఘం ఆవిరైపోయే పరిస్థితుల నుండి మరలా బయటికి లాగి మరలా సంఘానికి అదే ప్రారంభపు ఊపునిచ్చింది ఎవరు? ఈ ఏడుగురు. మరలా ఊపునందుకుంది సంఘం ఏమవుతుందో తెలుసా? విస్తారముగా అనేక మంది శిష్యులను చేర్చుకుంటుంది. అతి విచిత్రం ఏంటంటే సంఘం విస్తారమైన శిష్యులను చేర్చుకుంటున్నప్పుడు శిష్యులే కదట, ఆ శిష్యుల గుంపులో యాజకులు కూడా వచ్చారట. యాజకులంటే ఎవరు? యాజకులంటే పూజారులు, అవునా? దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా వ్యవహరించే వ్యక్తులు ఎవరు? యాజకులు. అలాంటి యాజకులు మారొస్తున్నారంటే చిన్న విషయం కాదు. అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఒకరోజు యాజకులు, ఒకరోజు పూజారులు, ఈరోజు దైవజనులు, అవునా? మన భాషలో పాస్టర్లు అందరు కదలండి. కొందరు దైవజనుల యొక్క బుద్ధి ఎలా ఉంటుంది చెప్పినా, వీళ్ళకున్నంత వక్ర బుద్ధి ఇంకా ఎవరికి ఉండదు. ఇంకా చాలా వక్రంగా ఉంటారండి వీళ్ళు. నిజంగా వీళ్ళు దైవ సేవకులు ఎలా అయ్యారా అనిపిస్తుంటుంది ఒకసారి. సామాన్య విశ్వాసులే బాగా ఆలోచిస్తారు, కానీ మరి వీళ్ళు బోధకులై మరి ఎందుకు ఎలా ఆలోచిస్తారో అర్థం కాదు. చూడండి, కొందరు బోధకులు ఎలా ఉంటారు తెలుసా? ఒక వ్యక్తి వాక్యం, ఒక సేవకుడు వచ్చి వాక్యం చెబుతున్నాడు అనుకోండి, ఇంకో సేవకుడు వినడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, వింటాడా? ఒకవేళ అక్కడ కూర్చున్నా బైబిల్ తీయడు, మాకు తెలుసులేరా అన్నట్టు అనమాట తీడు. ఎన్ని కనబడతాయి చూడండి, ఆయనలో దుష్ట లక్షణాలు స్పష్టంగా కనబడతాయి. ఎప్పుడు ఒక పాస్టర్ని గమనించాలంటే ఇంకో పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నప్పుడు అక్కడ కూర్చోమని చెప్పండి, ఆయన అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోతాడు. నిజంగా అంటే నాకు తెలుసు, ఈడేదో నాకు కొత్త విషయాలు చెప్పాల్సిన అవసరం అంటే అయిగో అహం ఆ ప్రదర్శన ఉంటుంది ప్రజల మధ్య. కానీ ఇలా అంత గొప్ప మంచి వ్యక్తుల్లో చూడండి, అప్పటికే వారికి సంత వీధుల్లో దండాలు పెడతారు యాజకులకి, అప్పటికే వారికి ప్రజల మధ్య పేరెన్నిక కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. యాజకుడు అనగానే దేవుని యుద్ధకు వెళ్ళాలంటే ముందు యాజకుని టచ్ చేసి వెళ్ళాలి. అలాంటి యాజకత్వాన్ని వదిలేసి క్రైస్తవ్యంలోకి వస్తున్నారంటే
వాళ్ళ అహం అనే దాని మీద సిలువను గుర్తుగా వేసుకున్నారన్నమాట. వాళ్ళ అహాన్ని చంపేశారు. ఎంత మంచి మనసు లేకపోతే, బాగా వినండి, యాజకులు మారతారు. ఎంత మంచి వాతావరణం లేకపోతే యాజకులు వస్తారు. అంటే ఈ ఏడుగురు వచ్చిన తర్వాత ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా సంఘంలోనికి వస్తున్నారన్నమాట. గొప్ప వ్యక్తులు సంఘంలోకి రావడం అంటేది చాలా విచిత్రంగా ఉంటుంది, ఉండదు. గొప్ప వ్యక్తులు సంఘంలోకి రారు. దిక్కుమాలించిన పదం ఉంటేనే సంఘంలోకి రారు. వస్తారా? రారు. ఈది నెంబర్లు ప్రెసిడెంట్లు వస్తారా? రారు. ఇది నెంబర్ రారు. కానీ ఆ రోజుల్లో నన్ను అడిగితే వీటికన్నా పెద్ద పోస్ట్ ఎవరిది? యాజకులది. ఆ రోజుల్లో వీరే అండి సుప్రీం. ఆ రోజుల్లో దేవుని పక్షాన్ని వ్యవహరించే వ్యక్తులు వీరే, న్యాయాధిపతులుగా వ్యవహరించేది వీరే, జడ్జెస్. వాళ్ళకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసు? బైబిల్లో దేవుడు అన్న బిరుదు ఇచ్చాడు వాళ్ళకి. న్యాయాధిపతి అంటే శబ్దం ఏంటో తెలుసు? ఎబ్రిలో దేవుడు. ఆ దేవుడు అనే శబ్దం కూడా వీళ్ళకి ఇచ్చాడు. అలాంటి స్థాయిని వారు దిగిపోయి ఎక్కడికి వస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తుని వెంబడించడానికి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు. అంటే ఇలాంటి మంచి ఫిగర్స్ వచ్చిన తర్వాత ఇలాంటి ఏడుగురు ఇలాంటి పెద్ద పెద్ద సేవలు కూడా పడతాయి అన్నమాట. అందుకే ఒక మంచి సేవకుడు మంచి సేవ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంచి వ్యక్తులు ఉండాలని చుట్టూ. దొంగలు, కూలికూరులు, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉండకూడదు చుట్టూ. మంచి టీం ఉందనుకోండి ఒక ఊపు చచ్చిపోతాం అండి. దొంగ టీం ఉందనుకోండి చుట్టూ మనం ఊపి చచ్చిపోతాం. నిజం ఇది. మంచి టీం ఉందనుకోండి, నిజం. ప్రస్తుతానికి బాగానే ఇప్పుడు కెమెరాలు పెట్టే వాళ్ళు బాగానే ఉంటారు. తమ్ముడు ఉన్నాడు కదా, కెమెరా పెట్టేవాళ్ళు, ఇక పాటలు వేసేవాళ్ళు బాగానే ఉంటుంది. కానీ వీళ్ళలో మంచి సాక్ష్యం లేదనుకోండి, మంచి వ్యక్తిత్వం లేదనుకోండి, సేవ త్వరలోనే ఆవిరైపోతానమాట. అందుకే ఒక భక్తుడు అంటాడు, సేవ చేస్తున్న ఏ సేవకుడైనా జీవితంలో గుర్తుపెట్టుకోవాలంట, నేను ఎప్పుడు ఒక్కనే అని. మనుషులు నమ్ముకుంటే ఎప్పటికైనా మనకు పొడుస్తారట. ఏ పోటు? అది సుప్రసిద్ధమైన పోటు. అది ఆ పోటు ఖచ్చితంగా పొడుస్తారు. అందుకే మనుషులు మనం నమ్మకూడదు. ఎప్పుడు ఒక సేవకుడు అంటాడు, మనం ఎప్పుడు ఒంటరి వారిమే. నిజమేనండి, సేవలో చిరకాలం ఎవరు మనతో ఉంటారు, అది నిజం. అది చాలామంది వస్తారు పోతారు. పౌలు గారిని వదిలి వెళ్ళిపోయారు. ఆయన ఏమంటారు తెలుసా? అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారంట. ఎవరు ఉండరు మనతో. అందుకే శిష్యులు చూడండి, సరైన ఏడుగు నింపుకుని చేసిన తర్వాత ఈ టీం ఏం చేసిందంటే అనేక మంది పెద్దలను, వక్తలను కూడా ఆకర్షిస్తున్నారు. అంత గొప్ప విప్లవాన్ని లేపుతున్నారు వీరు. ఎంత వన్నీ తెచ్చారంటే ఈ స్టెఫన్ లాంటి వ్యక్తులు. ఎంత వైభవాన్ని సంఘానికి తీసుకొస్తున్నారంటే ఇతనితో మాట్లాడడానికి కొన్ని గుంపులు సరిపోలేదు. ఏమంటున్నాడు చూడండి, 8వ వచనంలో, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప చూసుక్రియలను చేయించుండెను. ఏంటట? స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను అంటున్నాడు. స్టెఫన్ ఎక్కడ తీసుకెళ్లారు? సంఘం అంతా ఎంపిక చేసి వంటల దగ్గరికి తీసుకెళ్లారు. కానీ స్టెఫన్ దేవుడు ఎక్కడ తీసుకొస్తున్నాడు? వండర్స్ చేయడానికి తీసుకొస్తున్నాడు. ఒక మంచి పదం ఉంది, ఏంటో తెలుసా? కృపతోనూ అన్నాడు. దేవుని కృప లేదా దేవుడు మనతో ఉండాలంటే ఒక సీక్రెట్ చెప్పనా? ఒక భక్తుడు చెప్పిందే చెప్తున్నాను. దేవుడు మనతో ఉండాలంటే, దేవుని కృప మనతో ఉండాలంటే సీక్రెట్ ఏంటో చెప్పనా? ఆయన మనతో జర్నీ చేయాలంటే మనం ఆయనకి నచ్చేలా ఉండాలి. ఇప్పుడు ఒక స్నేహితుడు మనతో ఉండాలనుకోండి, వాడు ఎప్పుడు మనకు స్నేహితుడు అవుతాడు? వాడికి నచ్చే క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు మనకు ఫ్రెండ్ అవుతాడు. వాడికి అన్ని విరుద్ధంగా ఉన్నాయనుకో మనలో, మనకు ఫ్రెండ్ అవుతాడు. ఎనిమి అవుతాడు. మన సహచరిని లేదా మన జీవిత భాగస్వామి మనతో లైఫ్ లాంగ్ మనతో హ్యాపీగా ఉండాలంటే తనకు నచ్చేలా మనం ఉండాలి. ఈవెన్ పక్కనెట్టి తింగర సూపులు చూస్తున్నాం అనుకోండి, ఉంటుందా? ఉండదు. దేవుడు కూడా బాగా ఉండండి. దేవుడు కూడా మనతో ఉండాలంటే మనకు నచ్చేవి కాదు, ఆయనకి నచ్చే క్వాలిటీస్ మనలో ఉండాలి. అందుకే దేవుడు స్టెఫన్తో ఎందుకున్నాడంటే బాగా గుర్తించండి, స్టెఫను దేవునికి నచ్చేలా ఉన్నాడు కనుక దేవుడు జర్నీ చేస్తున్నాడు. స్టెఫన్లో దేవుడికి నచ్చే క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే ఆయన కృప ఆయన్ని వెంబడిస్తుంది. దేవుని యొక్క శక్తి ఆయనలో
పుష్కలంగా పనిచేస్తుంది. నిజమేనండి, మనలో మనకు నచ్చినవే మనం ఉంచుకొని నా ఇష్టం అండి ఇలా ఉంటానని అనుకోండి, మనం ఎప్పుడూ ఏమవుతుందో తెలిసి అందరికి విరోధం అవుతాం. మనలో నచ్చని, మనలో మనకు నచ్చినవి అవతల వారికి నచ్చినవి మనం చంపుకున్నాం అనుకోండి, మనకు అనేక మంది బంధువులు అవుతారు. అవునా కదా? మన దేవుడు మనతో ఉండాలంటే దేవుడికి కూడా నచ్చినవి మనతో ఉంటే వాటిని చంపేసుకోవాలి. స్తపనతో ఎందుకు కృప ఉందంటే ఒకే ఒక్క సీక్రెట్, దేవునికి నచ్చేలా ఉన్నాడు స్తపన అంతే. దేవుని కృప ఉంటే ఏమవుద్ది, ఏమవుద్దో కింద జరుగుతుంది చూడండి. మహత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. ఏమవుద్ది, అప్పటి వరకు సామాన్యమైన వ్యక్తే, కానీ సడన్గా ఏమవుద్దు తెలుసా, ఓ గొప్ప వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతాడు. చిన్న పనిని అప్పగించారు, ఏం పని, భోజనాల దగ్గర. కానీ ఇప్పుడే పని చేస్తున్నాడు దేవుడు, గొప్ప పని చేస్తున్నాడు. దేవునికి మనం నచ్చేసామనుకోండి, నేను ఎక్కడో ఉంచడు, బాగా గుర్తుపెట్టుకో. చాలామంది దరిద్రం ఉంటుందండి. ఏంటి చెప్పిన సంఘంలో మమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి, మాకు ఎప్పుడు వాక్యాలు ఎవరండి, మాకు ఎప్పుడు పాటలు ఎవరండి, నీకు ఎవరు, నీకు ఈ బుద్ధి ఉంటే ఎప్పుడు ఎవరు, నీకు ఎందుకు ఎవరు, నీకు ఎవరో ఇవ్వాల్సిన అవసరంలా. గుర్తుంచుకో, నువ్వు సరిగ్గా దేవుడికి నచ్చేలా ఉంటే నువ్వెక్కడో మరుగునున్నా దేవుడు ఏదోలా తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడు. ఏది ఎక్కడంటే ఇక్కడ కాదు, ఇండియాస్ కాదు, దేవుడు అనేక మందికి కనువింపుగా నిన్ను నిలబెడతాడు. ఆ యథార్థత మనలో ఉండాలి. గొప్ప సేవకులు ఎప్పుడు ఏం చేశారు తెలుసు, గొప్ప గొప్ప సేవకులు మనం చదువుకుంటే అత సాక్షులు, వాళ్ళ బాత్రూములు కడగడం, తినేసిన తర్వాత ప్లేట్లు తీయడం, చిన్న చిన్న ఎలక్ట్రిషియన్ వర్క్ ఉంటుంది చూసారు చర్చిలో, లైట్లు వెలిగించడం, పరదాలు వేయడం, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళలో యథార్థత దేవుడికి నచ్చి వాళ్ళని తీసుకొచ్చి గొప్ప సాక్షులుగా నిలబెట్టాడు. అందులో అగస్టిన్ కానీ, విలియం కేరీ కానీ, ఇలాంటి వ్యక్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ, యేసన్న గారు కానీ చనిపోయిన ఆయన, గొప్ప వ్యక్తి ఆయన కాదండి, హైదరాబాద్లో గొప్ప సేవ చేశారు ఆయన, పేరేం పేరు, మంచి ప్రార్థన, భక్త సింగ్ గారు కానీ, వాళ్ళందరి సేవ నిజంగా ఎంత గొప్పదో తెలుసా. ఆయన ఎప్పుడు, ఆయన ఆయన జీవితంలో ఒక సాక్ష్యం ఉందేడు తెలుసా, బ్రదర్ అంతే. మనకి యంగ్ అండ్ డైనమిక్లు అవి, జేమ్స్ యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ జేమ్స్, వద్దని పిలిచేస్తారు గ్రౌండ్లో మీటింగ్లు పెడతా ఇక్కడే ఇక్కడ. ఎందుకు ఆ దరిద్రాలు మనం తగిలించుకుంటాం, కానీ వాళ్ళని చూడండి, వాళ్ళు ఎప్పుడు అంటారు సహోదరుడనే, బ్రదర్, బ్రదర్ అనే శబ్దం మీద అప్ప వేరొకటి వద్దు అంటారు. వాళ్ళ పాంప్లెట్ల మీద ఫోటోలు కూడా ఎంచుకోవడానికి అంత గొప్ప దైవజనులు చాలా ఇబ్బంది పడేవారండి. మనకు ఫోటో సరిగా లేకపోతే ఫోటో మార్చి బ్రదర్ అని ఫోన్ చేసి చెప్తాం పర్సనల్గా. ఎన్ని ఫోటోలు ఎన్ని స్టైల్లో ఉంటాయని మనకు బైబిల్ ఎత్తుకున్నది ఒకటి, ఏలెత్తి చూపించింది ఒకటి, ఎన్ని రకాల ఈ మధ్య మీటింగ్స్ పెట్టేవాళ్ళు నిలువు ఫోటోలు కావాలంటే ఎందుకు, నిలువు ఫోటోలు ఎవరికి, రాజకీయ నాయకులకి, మనకెందుకు అన్న, ఎప్పుడు అదే ఫోటో వేస్తున్నారు మీరు, అది ఒకటి జాలరు అవుతుంది నన్ను గుర్తించడానికి అంటే, వాళ్ళు ఎండరు, వాళ్ళకి నిలువు ఫోటోలు కావాలి ఎందుకు, ఎంట్రన్స్లో కట్అవుట్లు పెట్టడానికంట. చూసారా, ఇది దేవునికి మహిమ వస్తుంది అనుకుంటున్నారా, రాదు. స్తపన ఎందుకు దేవుడికి నచ్చాడంటే, ప్రజల మెప్పు ఆయన కోరుకోడు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, సంఘంలో చిన్న పని కూడా నేను జాగ్రత్తగా చేయాలి. ఆ క్వాలిటీ నచ్చింది దేవునికి, ఆ క్వాలిటీ ఆయనలో ఉంది కాబట్టే తీసుకొచ్చి ప్రజల మధ్య అద్భుతాలు చేస్తున్నాడు. ఆ అద్భుతాలు ఆయన చేస్తున్నప్పుడు, బాగా వినండి, అద్భుతాలు జరుగుతున్నప్పుడు అద్భుతాలని కాదని నిలబెట్టే హేతువాద బుద్ధి కలిగిన వారు కొంత ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, అప్పుడు లిబర్టీ నుండి సమాజంలోను, కురేనియ సమాజంలోను, అలెక్సాండ్రియ సమాజంలోను, కిలికియ సమాజంలోను, ఆసియా సమాజంలోను వచ్చిన కొందరు స్తపనతో తర్కించిరి. ఎన్ని టీములు వచ్చాయి చూడండి, ఎవరితో తర్కించడానికి, స్తపనతో తర్కించడానికి ఇన్ని టీమ్స్ అవసరమా? దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఎన్ని టీములు అంటే దిగిపోనాయండి. నువ్వు అక్కడ చాలు, నీ ద్వారా సమాధానం చెప్పిస్తాడు. ఆయన కృప మనతో తోడుందనుకోండి, అప్పటికే వీళ్ళు పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసేసారు, గమనీయాలు పాదాల దగ్గర కాడా. ఎవరు కిలికియా అన్న పదం ఉంది చూసారా, కిలికియా అనే పదం ఆ టీంలో సభ్యుడే ఎవరు, సౌలు. ఆ టీంలో సభ్యుడే సౌలు, ఆ టీంలో కలిపే వచ్చాడు ఎవరు, సౌలు. లిబర్టీ అన్న శబ్దానికి అర్థం ఏంటో తెలుసా, స్వతంత్ర సంస్థ అని. మా మీద ఎవరు ఆర్గనైజర్స్ లేరు, మాది ప్రత్యేకమైన సంఘం, మాది ప్రత్యేకమైన విప్లవం,
జాతి జాతీయ భావాలు అంటారు చూసారు, అలాంటి భావాలు కలిగిన సంస్థ, మానవతావాదాన్ని వ్యక్తీకరించే సంస్థ, అలాంటి సంస్థలు కూడా దిగిపోయి ఈ వంటలు చేసే అబ్బాయితో, క్షమించండి, ఆ వంటల దగ్గర ఉండే అబ్బాయితో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నన్ను అడిగితే ఆ రోజు ఆ డిబేట్లో, బహిరంగ డిబేట్లో ఎవరు మాట్లాడలేకపోయారు చెప్పనా? పౌలు కూడా మాట్లాడలేకపోయాడు. ఏ కాదు, ఏమి అనలేక పళ్ళు నూరుకొని గుర్రమని చూసి చంపేండండి మీ వస్త్రాలు, నేను కాపలా ఉంటా అన్న పెద్ద మనిషి అక్కడే ఉన్నాడు. ఎవరు? పౌలు గారు, అదే సౌలు గారు. పౌలు నెంబర్ వన్ స్టూడెంట్ అండి. ఎవరి దగ్గర? గమలీయేలు దగ్గర. ఆయన ఎంత నెంబర్ వన్ స్టూడెంట్ కాకపోతే ఆయనకు అది కాదు పత్రాలు ఇస్తారు చెప్పండి. ఆయనకి ఎంత పేరెనిక కలిగిన వ్యక్తి కాకపోతే నువ్వేనా ఇలా లీడర్గా ఉండాలి, వెళ్ళు దమస్కులో ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపే అని అధికార పత్రాలు ఈయన చేతుల్లో పెడుతున్నారంటే ఆ సంస్థల్లో ఎంత పేరెనిక కలిగిన వ్యక్తి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంత నాలెడ్జ్ కలిగిన వాడు, అంత ఘనాపాటి, ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాడు తెలుసా? అపోస్తులు కాదు, మరి ఒక చిన్న పని చేస్తున్న స్టెఫనుకి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాడు. బాగా గుర్తుంచుకో, నువ్వు సరిగ్గా ఉండాలి కానీ నువ్వు మాట్లాడే మాటలకు ఎదుటోడి నోట మాట కూడా ఉండదు. అంత చక్కగా దేవుడు నీతో మాట్లాడేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం కుస్తీ పట్టేస్తాం రెఫరెన్స్లన్నీ, అన్ని కుస్తీ పట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాం. చాలామంది ప్రసంగాలు చేయమంటారా? ప్రసంగాలు చేయడానికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసంగం చేయడానికి రెఫరెన్స్ అనే ఎగిరిపోతాయి. అప్పుడు అలాగే నానుస్తుంటారు అన్నమాట. అలాగే నాన్సిది అంటే ఎందుకు వాళ్ళకి, వాళ్ళకి దేవుని సహాయం ఉండడం లేదు. దేవుని సహాయం ఉందనుకోండి నీ మాట తోట అలా పేలి ప్రతి ఒక్కని హృదయంలో సమాధానం తప్ప దగ్గర నుంచి ప్రశ్నలు రాలేవు, లేవలేవు కూడా. ఇన్ని టీమ్స్ని ఎదిరించి నిలబడుతున్నాడు చూడండి మహానుభావుడు. లిబెర్తీ, కొరేనియా, అలెక్సాండ్రియా, కిలికియా, ఆసియా మైనర్ ప్రాంతం, ఈ ఆసియా ఖండం కాదు, ఆసియా మైనర్ ప్రాంతం నుండి కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. తర్కించిరి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఓ ఊరక దురుసుగా మాట్లాడారండి ఆ రోజు. స్టెఫన్ ఆ రోజు ఎలా చేస్తుంటాడు చెప్పనా? ఆ సీన్ తెస్తే బాగున్నా ఎవరైనా. ఇటు నుంచి పౌలు సౌలు అంటాడు మాట్లాడుతాను అనుకోండి, ఇటు నుంచి లిబెర్తీ సమస్య నుంచి వాడు మాట్లాడుతాను అనుకోండి, టక్కమని ఆన్సర్ ఇచ్చి నెక్స్ట్ అని అడుగుంటాడు ఆ రోజు. ఇంక నెక్స్ట్ ఎవడు, ఇంకెవడు, అందరూ ఎర్రుమొగలే చూసుంటారు ఆ రోజు. టక్క 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 అని ఆన్సర్ ఇస్తుంటే నెక్స్ట్ ఆరు మీడియా ప్రెస్ మీట్ పెడుతుంటారు చూసారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడుగుతుంటారు సెలబ్రిటీలు ఎందుకు ప్రెస్ మీట్కి రారనుకుంటున్నారు, వాళ్ళు అడిగే క్వశ్చన్ గల ఆన్సర్లు ఉండని పెట్టరు వాళ్ళు, అందుకే లైన్ దాటి మాట్లాడరు వాళ్ళు. కానీ ఆ రోజు నన్ను అడిగితే దీనికన్నా 100 రెట్లు ఎక్కువ, ఒక్కడ కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు స్టెప్పని చెప్పే మాటలకి. అంత గొప్ప మాటలు లేదా అంత గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నప్పుడు అందరూ బాగా వినండి, నివ్వెరిపోయి చూసి ఏమీ అనలేక చేతగానాలు చేసేది ఏంటి తెలుసా? ఒక సెక్షన్ బనాయిస్తున్నారు. ఏంటది? మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. బాగా వినండి, మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫను ఎందుకు అంత గొప్ప పాత్రగా ఉపయోగపడ్డాడంటే ఆయనను చూసి మనం ఎక్కడైతే అవాక్ అయిపోతామేమో అని వెంటనే డాక్టర్ గారు, లోక గారు అంటున్నారు. ఆయనలో నడిపించింది ఎవరో తెలుసా? ఆత్మ అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? అడుగుడి నీకు ఇస్తానన్నాడు, ఆత్మను ధారాళముగా మనకు అనుగ్రహిస్తా అన్నాడు. మనం ఆత్మను అడగం, మరి మనమే అడుగుతాం ఆస్తులు అవి పేరు ఈ తండ్రి ఈసారి లాస్ట్ ప్రభు, ఇంక ఈసారి ఉద్యోగం రాకపోతే ఇంక నాకు రాదు, ఏదోలాగా ఉద్యోగం ఇచ్చే ప్రభు, ఆ 2 మార్కులు నువ్వు ఏదోలాగా దొంగసాటిని వేసేసి, ఇలాంటివి అడుగుతాం మనం. మా రూమ్లో నా కొలీగ్స్ ఉంటారు ఇద్దరు డిపార్ట్మెంట్, వాడు ప్రార్థన ఎలా చేయమంటారు తెలుసా? వాడికి చాలా పెద్దోడు, పెళ్ళి అవ్వట్లేదు వాడికి, వాడి పెద్దోడంటే కొంచెం 2-3 సంవత్సరాలు పెద్దోడు, వాడు ఏమైనా ప్రార్థన చేయమంటాడు తెలుసు? వాడికి ఆడు నిజమే ఈ చిత్రం ఉంటాడు ప్రార్థన లైవ్ చూస్తే క్షమించాలి వాడిక ఏం చేయలేమండి. వాడికి అందులో వాడికి పెళ్ళి అయిపోయింది, ఇంకొకటి వాడి పేరు వదిలేండి. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు విచిత్రం ఉంటాడు ప్రార్థన స్నానం చేసి వచ్చి, నా బ్యాగ్ పక్కన వాడి బ్యాగ్ ఉంటుంది, అందులో వివేకానంద స్వామి గారి బుక్ ఉంటుంది, క్రొత్తనే మొదలు ఉంటుంది, ఆ బ్యాగ్కి ఇలా దండం పెడుతుంటాడు.
మరి బ్యాక్ దాని పెడతా ఏంటంటే నీకు తెలియదురా అంటాడు. అంత చేసి ఆ టవల్ కట్టుకుని అక్కడ ప్రార్థన చేసి ఇటు రెండింటికి ఆ బ్యాగ్కి ప్రార్థన చేస్తాడు, బ్యాగ్ దగ్గర ప్రార్థన చేసి ఆ రెండు పుస్తకాలకి ప్రార్థన చేసి అప్పుడు లేచి నన్ను అంటాడు ప్రార్థనలో పెట్టరా అంటాడు. ఏంటి వాడి పెళ్ళి ఇంతకీ ఎందుకు పెళ్ళి ఎందుకు పెళ్ళి చేసుకోవట్లేదు అంటే ఇది ఆడికి కావాలి. ఆ బడ్జెట్ లెక్కలన్నీ మంచి మంచి సంబంధాలు వచ్చాయి, చాలా మంచి సంబంధాలు వచ్చాయి, మంచి ఎంప్లాయీస్ వచ్చారు ఆడికి, ఇవన్నీ చక్కగా ఉంటాయి. శ్రీకాంత్ తనకు తెలిసాడు ఎవడం నా రూమ్కి వస్తుంటాడు కదా, అన్నీ మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు వచ్చారు. వాడు ఎక్కడ వద్దన్నాడు తెలుసా, బడ్జెట్ పిచ్చాడికి. అవన్నీ అయిపోయిన తర్వాత బడ్జెట్ అన్నీ ఎత్తుక్కుంటాడు, మరలా నా దగ్గరకు వచ్చి అంటాడు కొంచెం ప్రార్థనలో బెటర్ అంటాడు. ఏమని పెట్టను, కట్నం ఎక్కువ ఏమని పెట్టను, ఇలాంటివన్నీ అడుగుతాం మనం. కానీ అడగాల్సింది అడగం. చూడండి ఆ రోజు ఆయన చూడండి స్టెఫన్ గారు, నాకు తెలిసి అంత ఆస్తుపాస్తులు ఉన్న అబ్బాయి ఏం కాదు ఎవరు స్టెఫన్ గారు, కానీ ఏ రోజు నిత్యావసరాలు కానీ ఏ రోజు తనకు సంబంధించినవి కానీ అడగలేదు ఎవరు స్టెఫన్ గారు. ఆయన ఏమడుగుండాలో తెలుసా, ప్రభువా నీ ఆత్మను అనుగ్రహింపవయ్యా. అందుకే దేవుడు ఇచ్చాడు. నిజంగా ఆత్మ ఉంటే చాలండి, అంతకు మించిన ఐశ్వర్యం ఏమీ లేదు. ఆత్మ నడిపింపు ఉంటే చాలు మనకి, అంతకు మించిన గొప్ప భాగ్యము ఏమి లేదు. ఇలాంటి వజ్రాల కన్నా గొప్ప ఈ వరాలు మనం కోరుకోం, పనికిరానివన్నీ మనం కోరుకుంటాం. స్టెఫన్లో ఆత్మ నింపబడిన తర్వాత బాగా వినండి, అప్పటి వరకు వ్యక్తి సామాన్యమైన వ్యక్తి, ఆత్మకార్యాలు చేసేసరికి సెలబ్రిటీలకి ఆ ఘనాపాఠులకి లేదా ఆ పండితులకి వింత కనబడుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, అప్పుడు వారు వీడు మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మనుషులను కుదిర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను లేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలబెట్టిరి. వారు ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేమింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడును. ఎలా ఉన్నాడు చూడండి, ఎంత వింతగా అయిపోతున్నాడు చూసారా, చాలా వింతగా కనబడుతున్నాడు. నిజంగా నేను చెప్తున్నాను, మీరు భక్తి కలిగి జీవించండి, మీ ముఖం దేవదూత ముఖంలో కనిపించకపోవచ్చేమో కానీ మీ బ్రతుకు మాత్రం అనేకులకు చాలా వింతగా ఉంటుంది. వీడు ఏంటండి ఎప్పుడు వీడికి అడిగి వింత, ఒకరోజు వాళ్ళే నిలబడి ఆలోచిస్తారు నిజంగా వాళ్ళు చాలా గొప్పగా ఉంటారండి అని. ఆ వింతైన సాక్షి మనలో నుంచి రావాలి అంటే మనలో ఆత్మతీవ్రత బాగా పనిచేయాలి. ఆత్మతీవ్రత ఎప్పుడైతే మనకు బాగా పనిచేస్తుందో, అపోస్తుల కార్యం అని పేరు పెట్టుకున్నాం కదా, మీరు అపోస్తుల కార్యము కానీ ఇక పత్రికలు కానీ వీటన్నిటిని మీరు చదవండి. ఆల్రెడీ చెప్పాను మనం ఎప్పుడు చదవలేనిది ఏంటో చెప్పనా, ఈరోజు స్టెఫన్ గారు సరదాగా అలా బయటకు వెళ్ళి ఈరోజు సంఘానికి వచ్చి మిగిలిన పనులన్నీ చేసేయడం చదవం మనం, చదువుతామా. ఈరోజు పేదరి గారి ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుందండి అని ఉండదు బైబిల్లో. అసలు వాళ్ళకి లౌకికమైనవి కానీ తాత్కాలికమైన లేదా సహజంగా జరిగే ఈవెంట్లు ఏమి వారి జీవితంలో మనకు కనబడవు. ఈరోజు కుటుంబ సమేతముగా యాకోబు గారు అలా బయటకు వెళ్ళారండి అని చదువుకున్నాం, ఉండవు. అసలు అలాంటి చిన్న చిన్నవి కూడా వాళ్ళ జీవితంలో మనకు కనబట్టలేదంటే వాళ్ళ తీవ్రత ఏంటి అసలు. వాళ్ళు లెగిస్తే దేవుడు, మాట్లాడితే దేవుడు, తినేటప్పుడు దేవుడు, నిద్రపోయేటప్పుడు దేవుడు, ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఒకే శబ్దం దేవుడు సువార్త అంతే. వాళ్ళ లైఫ్లో మరొకటి ఏది కనబడదు, చదవలేము, చూడలేము. అది తీవ్రత కలిగి బ్రతకడం అంటే మన జీవితంలో ఒక పార్ట్ దేవుని కొరకు వినడం, దేవుని కొరకు చెప్పడం, పార్ట్ ఏమంటాం చూశారు అదనమాట. కానీ వారి జీవితాల్లో చూడండి వారి లైఫ్ అంతా దేవుడు దేవుడు దేవుడు. అపోస్తుల తర్వాత మరలా అలాంటి శక్తి లేదా అలాంటి ప్రభావాన్ని, సువార్త శక్తిని బయటికి తీసుకుపోవడానికి స్టెఫను ఒక వారధిలా కనబడుతున్నాడు. మీకు విచిత్రమైన మాట చెప్పిన,
సువార్త మనకు అప్పగించినప్పుడు సరిగ్గా మనం బోధించలేదు అనుకోండి, సువార్త మనకు అప్పగిస్తున్నప్పుడు సరిగ్గా మనం జరిగించలేదు అనుకోండి, నెక్స్ట్ వేరొకరిని లేపుతుంటాడు దేవుడు. మీకు ఎప్పుడు అదే గుర్తు, మన సంఘం నుండి ఇంకొకరు లేస్తున్నారంటే ఒక విధంగా ఆరోగ్యకరం, మరొక విధముగా ఆల్రెడీ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండమని కారణం. మీకు విషయం చెప్పిన స్టెపను సంఘం చెదిరిపోయిన తర్వాత, పౌలు వచ్చిన తర్వాత ఎరుసలేము ఎరుసలేము అని వినబడదు, కానీ ఏమనబడుతుంది తెలుసా, అంత్యొకయ 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 అని వినబడుతుంది. ఎందుకు, ఎరుసలేము కొంచెం నిర్లక్ష్యంలోకి వెళుతుంది, ఎరుసలేము తన స్థితిని మరుస్తుంది, ఎరుసలేము సంఘం తన స్థితిని ఉన్న స్థితిని మరింత విస్తరించేలా ఉండాలని ఊహను లేదా విస్తరించాలన్న బాధ్యతను మర్చిపోయి ఉంది గనక చెదరగొట్టాడు. చెదరగొట్టిన తర్వాత మరలా ఎరుసలేముకి దీటైన శబ్దంతో పిలువబడుతున్న సంఘం ఏందో తెలుసా, అంత్యొకయ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అలాగే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అలా ఉందనుకోండి, మిమ్మల్ని ఇలానే ఉంచుతాడు, మిమ్మల్ని అలా చెదరగొడతాడు, మరొక వ్యక్తుల్ని లేపుతాడు. అందుకే నిలకడగు ఉండే శ్రోతలు ఆయనకు వద్దు, కదిలే వ్యక్తులు ఆయనకు కావాలి. ఈ మాట అపార్థం చేసుకోవద్దు, కానీ ఒక మాట చెప్తాను, 4,000 మంది 8,000 మంది ఉన్నారంట ఏ కాలంలో, ఏలియా కాలం, 7,000 మంది ఉన్నారు. ఉన్నారని దేవుడు చెబితే కానీ తెలియనట్టుగా ఉన్నారు ఎవరు, 7,000 మంది. చూశారు, కానీ ఒక్కడికే పౌర్స్, మరలా ఎలీసా, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఉంటారంతే అలాగా, మేము కూడా ఉన్నాం ప్రభు అని ఉండాలి కాదంటలేదు, కానీ ఆ పౌరుషం కూడా చాలా అవసరం. కానీ సంఘంలో గుర్తుపెట్టుకోండి, పేతురు గారు తర్వాత మరలా పేతురు గారు కొడుకు వచ్చాడని చదవం బైబిల్లో, యాకోబు గారు తర్వాత యాకోబు గారు కొడుకు మొదటి కొడుకు వచ్చాడని చదవం బైబిల్లో, అపోస్తుల తర్వాత మరలా ఇదిగో ఇలాంటి 7 వ్యక్తులు వస్తున్నారు. చూసారా, మోసే తర్వాత మోసే కొడుకు రాలేదు కానీ యెహోషువ వచ్చాడు, ఏలియా తర్వాత ఏలియాకు సంబంధించిన వారు రాలేదు కానీ ఎలీసా వచ్చాడు, యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు తమ్ముళ్ళు కాదు కానీ అపోస్తులు వచ్చారు. చూసారా, సంఘం ఎప్పుడు మనకు సంబంధించిన వారే కాదు, మనం కన్నవారు, ఆత్మీయంగా మనం కన్నవారు రావాలి. అలా కన్నవారిని 7 కన్నది, ఆ 7 నిలబెట్టింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దొంగ సంఘం అనడానికి ఒక గుర్తోడు చెప్పిన, ఎప్పుడు నా వారే, నాకు సంబంధించిన వారే, నా బ్రదర్సు నాకు సంబంధించిన వారే కనబడుతున్నారు అనుకోండి, మోసం జరుగుతుంది. నాకు సంబంధం లేని వారు కూడా పెద్ద పాత్ర పోషిస్తూ ఇక్కడ నడిపిస్తున్నారు అనుకోండి, ఆ సంఘం ఆరోగ్యం ఉందన్నమాట. అది గుర్తు. ఎందుకు ఎక్కువ మంది సేవకులు వారికి సంబంధించిన వారిని తప్ప బయట వారిని లేదా బయట ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ఎందుకు తయారు చేయరు? ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కనుక. మీరు అడగాలి సూటిగా ఇలాంటివన్నీ, ఆ తమ్ముడు చాలా బాగుంటాడు, చక్కగా బోధించగలడు, చక్కగా నిలబట్టగలడు, ఎందుకు సార్ మీరు ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అడగండి. ఎప్పుడైనా ఎవరు ఎవరికి ఇస్తారు తెలుసా, ఆ మాట్లాడరా అని వాళ్ళ అబ్బాయికి ఇస్తారు, సరిగ్గా బైబిల్ తిరగలేని వాడికి ఇస్తారు, చక్కగా బోధించేవాడికి ఎవరు, ఎందుకు గవర్నమెంట్ జాబ్లే చేశారు సేవను కూడా. అందుకే కూడండి, సంఘం బాగుపడడానికి మరొక కారణం ఏంటో తెలుసా, మనకు సంబంధించిన వారే కాదు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, లేదా మా ఆవిడ, ఇంకా ఎక్సెట్రా, నా పిల్లలు, ఈ దరిద్రం కాదు, గుర్తుపెట్టుకోండి, నా వారు కాని వారు కూడా నాలా వ్యవహరించేవారు సంఘంలో ఉండాలి. జేమ్స్ ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళు ఇంకా 4-5 ఉండాలి, అది సంఘం అంటే. పేతురు ఒక్కడే కాదు, పేదరుతో పాటు మరో 11 ఉండాలి. 1 ఉండకూడదు క్రొత్త నిబంధనలో, టీం వర్క్ ఉండాలి. అలా సంఘం ఉంటే ఇలాంటి 7 వచ్చారు. ఆ 7 ఒక వ్యక్తి స్టెఫను. ఆ స్టెఫను మాటలను ఎదిరించలేక దొంగ సాక్ష్యాలు పెట్టి నేరస్థాపన చేసి ఖైదీగా నిలబెట్టారు. ఆ ఖైదీ హృదయంలో ఉన్నది ఏంటో తెలుసా, నేను ఖైదీని కాదని ఎలా అయినా నిరూపించుకోవాలనుకోలేదు, మరి దొరికింది అవకాశం. తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టారు, సభ ఎదుటి నిలబెట్టి ప్రజల ఎదుటి నిలబెట్టారు. సభ ఎదుట ప్రజల ఎదుట ఎప్పుడైతే నిలబెట్టారో, నిజానికి మనం ఉంటే ఆ సీన్లో ఏం చేస్తాం కొంచెం అబ్జర్వ్ చేయండి, నేను ఎట్టి నేరము చేయలేదు, నాకు ఏ పాపము తెలియదు, ఆ సందా డబ్బులు కూడా నాకు అసలు తెలియదు, ఇలాంటివన్నీ మనం చెప్తాం అవునా కదా,
కానీ వింతేంటి చెప్పనా, నేను మంచోని అని నిరూపించుకునే ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు. ఎవరు? స్టెఫన్. ఆయన ప్రయత్నం ఒకే ఒకటి, దొరికింది అవకాశం చెప్పాలి సువార్త అంతే. నన్ను నేరస్తులు అనుకున్నా పర్వాలేదు, నన్ను ఖైదీగా బనాయించే శిక్ష బనాయించినా పర్వాలేదు, కానీ ఈ దొరికిన అవకాశంలో సువార్త మొత్తము చెప్పాలి. ఏ ధర్మశాస్త్రం మీద అయితే నేరారోపణ చేసేవాడిని మోపి నేరస్తుడిగా నిలబెట్టారో మొత్తం ఆ ధర్మశాస్త్ర మూలాలన్నీ ఎత్తి మాట్లాడాడు. మనమైతే రెఫరెన్స్లు ఎదుగుతాం, రెఫరెన్స్లు మా ఆర్గ్యుమెంట్ నిజమండి అని చెప్పడానికి, మా సిద్ధాంతం నిజమండి అని చెప్పడానికి, నేను కరెక్ట్ అండి అని చెప్పుకోవడానికి. ఈరోజు బోధ కూడా ఎలా అయిపోయిందంటే వినేవారు ఎలా ఉన్నారు చెప్పనా? ఒక సీనియర్ పోలీస్ ఆయన మాట్లాడితే ఇలా అన్నాడు, చాలా సీనియర్ ఆయన. ఆయన ఏమంటే తమ్ముడు వినేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పనా? బాగానే చెబుతున్నాడు లేని మార్కులు వేసేవారిలా ఉన్నారట. చెప్పేవాడు ఎలా ఉన్నాడు తెలుసా? నేను చాలా జ్ఞానిని అని చెప్పుకునే ప్రదర్శన చేస్తున్నాడట. చెప్పేవాడేమో వినేవారి జ్ఞానం అనుకోవాలి, వింటున్నవారేమో అక్కడ ప్రసంగం నాలో లోపాలు సర్దడానికని అనుకోరట. మరి ఇది పర్లేదని మనకు సర్దుతారనమాట. చూసారా, వినేవారు ఇలా ఉండి చెప్పేవారు ఇలా ఉన్నారు. అందుకే వేదికలు ఈరోజు నీరసించిపోతున్నాయి. ఎందుకు సంఘాలు ఉద్యోగం ఉంట్లా ఇవన్నీ మర్చిపోతున్నాం గనక, ఎందుకు సంఘంలో ఆధ్యాత్మిక తీవ్రత ఉండట్లా ఇవన్నీ మనం మర్చిపోతున్నాం గనక. స్టెఫన్ చూడండి, తనను మంచివాడని నిరూపించుకునే ప్రయత్నాలు చేయలేదు, సువార్త చెబుతున్నాడు. అవకాశం దొరికినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సువార్త చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. సువార్త చెప్పం మనం అన్నీ చెబుతాం, సువార్త చెప్పం కానీ అన్నీ చెబుతుంటాం. మళ్ళీ ఫీలింగ్స్ ఏంటో చెప్పినా నేను ఎక్కువగా ఈ దైవజనంలో ఉన్న జబ్బుడు చెప్తాను. ఇంక సువార్త చెప్పే అవకాశం ఎక్కడొచ్చిందంటే సమాజం ఎదుట అందరి ఎదుట వచ్చింది. ఆయన గుక్క తిప్పుకోకుండా అధ్యాయం అధ్యాయం మరి ఎన్ని గంటలు మాట్లాడో తెలియదు కానీ గంటల గంటలు సువార్త అందించాడు. ఆ గంటల గంటలు సువార్త అందించాడు ఎక్కడా తన యొక్క స్వనీతిని కానీ నేను మంచివాడిని కానీ ఎక్కడ ప్రదర్శన అయినా చేయలేదు. మొత్తం సువార్తగా టైం అంతా హెచ్చించాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇంత బాగా వాడబడుతున్న నాకు మొదటి వర్తమానం ఇస్తారా అంటున్నాం. చూసారు, ఈ దరిద్రాలు ఎక్కువ. అందుకే మనకి దేవుడు అవకాశాలు ఇవ్వడు. మొదటి వర్తమానం ఏంటి, రెండో వర్తమానం ఏంటి? సమయం దొరికినప్పుడు దేవుడు చక్కగా ఇచ్చాడు, చెప్పాలి మనం బాధ్యత కలిగి. మరలా ఇంకెలా ఉంటుంది తెలుసా? ఒక ఆయన ఇలా అడుగుతున్నాడట, ఇక్కడ ఉన్నాడు రాజమండ్రిలో, ఇప్పుడు ఈ విజయవాడలో పెట్టాడు పట్టుకెళ్ళి దుకాణం. ఆయన ఎవరు మీకు తెలుసు, బ్రదర్స్ ఉన్నారు కదా, పేరు వద్దులేండి. ఆయన విజయవాడలో పాకెట్ ఓపెన్ చేశాడు. వాళ్ళతో ఇప్పుడు వారు ఆయనతో కొంతమంది మీటింగ్ పెట్టారు ఎక్కడ, కాకినాడలో లాస్ట్ ఇయర్ జరిగింది మేలో. ఆయన ఏమని అడిగాడంటే తెలుసా విచిత్రంగా, 5,000 మంది రావాలి నేను సభకు రావాలంటే. ఎంతమంది? 5,000 మంది. 5,000 మంది రావాలి, సౌండ్ సిస్టమ్ అదిరిపోవాలి, ఇన్ని ఉండాలి, డయాస్ మాత్రం చాలా రిచ్గా ఉండాలి, ఇదిగో నాకు ఇంత కావాలి, ఇలా అయితే నేను వస్తానని. సార్ నేను 5,000 మందిని తీసుకురాలేను సార్, కనీసం 2,000 మందినైనా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా అంటే బతిములాడి బతిములాడి బతిములాడితే అప్పుడు వచ్చాడట. ఇప్పుడు వాళ్ళే మనతో సబ్ పెట్టేస్తున్నారు, అందుకే నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ మేలో జరగబోయే 5వ తారీఖున కాకినాడలో వాళ్ళు చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. అరే మాకు ఒకరోజు అపోస్తులు ఈ సువార్తను ఉచితంగా అందించడానికి వారు నిందపాలయ్యారు. ఒకరోజు అపోస్తులు వారికి సమయం దొరికినప్పుడు వారి మీద నేరారోపణ చేయబడుతున్న మేము నీతిమంతులను వారు నిరూపించుకోకుండా సువార్తను అందించడానికి వారు ప్రాణాలు అడ్డుగా పెట్టారు. ఈరోజు సువార్త అందించడానికి మనం రేటు కడుతున్నాం, ఈరోజు సువార్త అందించడానికి మనం కొలతలు వేస్తున్నాం, ఈరోజు సువార్త అందించడానికి కలర్ పాంప్లెట్స్ వేయమంటున్నాం, ఈరోజు సువార్త అందించడానికి లగ్జరీ రూమ్స్ అడుగుతున్నాం. ఏది తీవ్రత? ఎందుకు లేదు తీవ్రత? మీటింగ్ సెట్టించిన వారు ఎప్పుడు కనీవినారు సప్పులు పాలు అయిపోతారండి ఎలాటోలతో పెట్టిస్తే. నిజంగా మా సైడ్ ఉన్నారు చాలామంది, గొప్పలకు పెట్టించేవారు మీటింగ్స్, గొప్పలకు మీటింగ్స్ పెట్టించి ఈరోజు అప్పులు పాలు అయిపోయి తిరుగుతున్నారు. అందుకే పెడుతున్నవాడికి ఇంటున్నవారికి అందరికీ భక్తి తీవ్రత పెరగాలి అంటే ఇదిగో సమయం ఉండగా ఎంతమంది ఉన్నారన్నది అనవసరం. 1,000 మంది ఉన్న ఒకలాగా ఉండాలి ప్రసంగం, ఒక్కడున్న ఒకలాగా ఉండాలి ప్రసంగం. 10,000 మంది ఉన్న ఒక్కలానే ఉండాలి ప్రసంగం, 1,000 మంది ఉన్న ఒక్కలానే ఉండాలి ప్రసంగం. అలా ఎప్పుడైతే చేశామో మన తీవ్రత వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఇంకా తీవ్రత అర్థం చేసుకుని ఎక్కడ అర్థం చేసుకున్నారనుకోండి, ఉన్న తీవ్రత మనం నిక్కర్సగా నిజాయితీగా రాజీ పడకుండా మనం చెప్తే దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మనం బోధిస్తే గుర్తుపెట్టుకోండి, స్టెప్ని తెచ్చిన రిజల్ట్ లాంటి రిజల్ట్ మనం తేగలం.
మీరు అనుకోవచ్చు స్తెఫను ప్రసంగానికి ఎవరు మారారండి అని. ఎవరు మారారండి అంటే అక్కడ ఏం కనపడదు. తెర వెనక్కి వెళితే ఆయన మారడమే కాదు, ఈరోజు కడియం సువార్త రావడానికి కారణం ఎవరో చెప్పిన స్తెఫను. నిజం, యెరూషలేములో స్థానికంగా సువార్త పెద్దల మధ్య అక్కడక్కడే సువార్త ఉంది, అక్కడే తిరుగుతుంది. అక్కడున్న సువార్త బయటికి రావాలి అంటే, యేసుక్రీస్తు యొక్క సువార్త బయటికి వెదజల్లబడాలి అంటే ఎలాంటి టీమ్స్తో ఫైట్ చేస్తున్నాడు చూడండి. ఆ రోజు సువార్త బయటకు వచ్చి వెదజల్లబడాలి అంటే, ఈరోజు ఇక్కడ వరకు రావాలి అంటే సువార్తకి మొదట అపసాక్షి ఎవరైపోవాలి తెలుసా? ఆ రోజు స్తెఫన్ అయిపోవాలి. ఆ రోజు స్తెఫన్ ప్రాణత్యాగం లేకపోతే ఈరోజు సువార్త వేరేలా ఉందినేమో. వేరేలా ఉందినంటే వేరేలా చదువుకుందేమో. ఆ రోజు సువార్త బయటికి రావడానికి బాగానండి, ఆ యూద మత పెద్దల దగ్గర నుండి, అలాంటి భయంకరమైన సమస్యల మధ్య నుండి సువార్త బయటికి రావడానికి ఆ రోజు స్తెఫను ప్రాణత్యాగం చేస్తున్నాడు. ఆ రోజుకి ఎవరు రక్షింపబడలేదు అనుకుంటాం, కానీ ఈ ఒక్కడ చాలు సరైనడు. ఆ ఒక్కడే స్తెఫను బట్టి మరింత మార్పుకి గురయ్యాడు. యేసుక్రీస్తును చూచి తన హృదయాన్ని బద్దలు చేసుకున్నాడు, దైవ దర్శనాన్ని గ్రహించాడు. స్తెఫను యొక్క ప్రభావాన్ని తన జీవితంలో భద్రం చేసుకున్నాడు. ఎవరా వ్యక్తి? ఎవరి కొరకైతే మనం ఆలోచిస్తున్నామో ఆ వ్యక్తి. ఏం జరుగుతుందో చూడండి, 7వ అధ్యాయం త్వరగా 7వ అధ్యాయం 51 వచ్చిందండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ధర్మశాస్త్రమును మీరు పొందితురు గాని దానిని గైకొనలేదని చెప్పెను. కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు దొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడిరి. ఏం చేశారట? పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా స్తెఫను మీద పడిపోయారు. ఒక్కడి మీద ఈ గుంపులన్నీ పడిపోయాయండి ఆ రోజు. ఎందుకు వారు కేకలు వేశారు? ఎందుకు వారు అంత పెద్ద కేకలు వేసి చెవులు మూసుకున్నారు? వాళ్ళకు ఒక సెక్షన్ గుర్తొచ్చింది. ఏంటో చెప్పను ఆ సెక్షను, లేవియకాండం. చూడండి ఒకసారి లేవియకాండ 24వ అధ్యాయం 13వ వచనం నుండి. పాలము ఎలుపులకు తీసుకుని రమ్ము, వాని చాపవచనమును విని వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి సావగొట్టవలను. మరియు నీ ఇశ్రాయేలు తిట్లను తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలను. సర్వ సమాజం అట్టి వాణ్ణి రాళ్లతో కొట్టవలను. వీరు ఏ సెక్షన్ బనాయిస్తున్నారు తెలుసా? ఏ సెక్షన్ బనాయించి స్తెఫను చంపాలనుకుంటున్నారు తెలుసా? దేవదూషణ. దేవుణ్ణి దూషించాడు. ఎట్లా దేవుని దూషించాడు? దేవుడు నాకు కనబడుతున్నాడని ఒక మనుష్యుడిగా నువ్వు పలకడమే దేవదూషణ. దేవుని కుడిపార్శ్వన మనుష్యుడైన యేసుక్రీస్తు కనబడుతున్నాడని నువ్వు మాట్లాడమే దేవదూషణ. ఇలాంటి దేవదూషణ నువ్వు చేస్తున్నావు కనుక లేవియకాండ 24వ అధ్యాయంలో చెప్పిన సెక్షన్ వీడికి వర్తిస్తుంది కనుక పెద్ద కేకలు వేసి చెవులు మూసేసుకుని ఏం చేస్తారో తెలుసా? దొమ్మిగా పడిపోయి స్తెఫను రాళ్ళ చేత కొట్టేస్తున్నారని చూసారా? ఎంత దారుణంగా ఆ రోజు యెరూషలేములో గులకరాళ్ళు కాదు వాళ్ళ దగ్గర ఉండేవి, యెరూషలేములో ఉండే రాళ్ళు
యెరూషలేం ప్రాంతంలో ఉండే రాళ్ళు ఏంటో తెలుసా? భయంకరమైనవి. ఎందుకంటే యెరూషలేం పట్టణం కొండ ప్రాంతం, యెరూషలేము ప్రాంతం కొండ ప్రాంతం, కొండ ప్రాంతంలో రాళ్ళలో ఉంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఎంతో దారుణంగా అలా వక్కన చేసి వాళ్ళ యొక్క అహాన్ని చంపుకోలేక ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అనుకుంటూనే ఒక నీతిమంతుని ఒంటరి చేసి అలా కొట్టి చంపుతున్నారు చూడండి. ఆ రోజు స్తెఫను ఎవరి కొరకు చచ్చిపోయాడు చెప్పనా? మన కొరకే చచ్చిపోయాడు. ఆ రోజు స్తెఫను ఎందుకు ప్రాణత్యాగం చేస్తున్నాడో చెప్పనా? ఆ రోజు స్తెఫను ఎందుకు అలా మౌనంగా ఉండిపోయాడు చెప్పనా? ఒకే ఒక్క కారణం, ఆ కబంధాస్థాల నుండి సువార్త బయటికి రావాలి. ఈరోజు ధనంజయ శాస్త్రి గారికి కానీ మిగిలిన వారందరూ గుండెల్లో ఎప్పుడు ధైర్యం ఏముంచుకోవాలి తెలుసా? చావనైనా చేస్తాము కానీ ఆయన గురించి చెప్పకుండా ఉండలేమనాలి. ఆయన పరిస్థితులు ఏంటో నాకు తెలియవు కానీ శాస్త్రి గారి గురించి మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వాడు ఏదో చంపుతానని యేసుక్రీస్తుని ఎరగనండమో, వాడు ఏదో మనం చేస్తానని ఆయన నాకు తెలియదనో అనకూడదు మనం. ఆయనకి ఏం తక్కువ అండి? ఆ రోజు దారుణంగా ఆయన కొడుతున్నప్పుడు ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైపోయాడు, కానీ సువార్త చెప్పడానికి మాత్రం రాజీ పడాల. చూడండి ఆ రోజు ఏం జరుగుతుంది. వారు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిర్రి ఏం చేస్తున్నారట? కోపంతో మండిపోయి పండ్లు కొరుకుతారంట. ఆ రోజు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఆ సీన్లో ఉంటే మనం వెళ్తున్నప్పుడు నలుగురు మన వైపు ఇలా ఒక లుక్ వేసి మరలా మనతో మన వైపు చూసి మరలా వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మనం వెళ్తున్నప్పుడు మన కూర్చుని నలుగురు గుంపులు గుంపులుగా మాట్లాడుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. మన పేరు ఆ గుంపులు అయినబడి మనం వచ్చేసరికి నిశ్శబ్దం అయిపోయారు అనుకోండి, చాలా ఫీల్ అవుతాం. అలాంటిది మాట్లాడమే కాదు, ఘోరంగా మచ్చరంతో పండ్లు కొరుకుతూ చూస్తూ దమ్మిగా వచ్చి వంటరన చేసి ఆ రోజు కొట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు వాళ్ళ వైపు చూడట్లేదట. ఎవరు ఎవరు? స్తెఫను గారు. ఎవరి వైపు చూడట్ల? పండ్లు కొరుకుతున్న వారి వైపు చూడట్ల. మనమైతే వెంటనే మన శబ్దం మార్చేస్తాం మనం, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ అనేసి అది వచ్చేది మనకు. జాతీయ గీతం, జాతీయ గీతం అనేది జాతీయ ప్రమాణం. అందరు నా సహోదరు, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటాం ఆ రోజు. కానీ స్తెఫను చూడండి, స్తెఫను ఎలా మాట్లాడుతున్నా చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వ ముందు నిలుచుండుట చూసి, ఎటు చూస్తున్నాడు? వీళ్ళందరూ స్తెఫను వైపుకి గుర్రి పెట్టి పండ్ల వరకు చూస్తున్నారు, భక్తుడైన వాడు మాత్రం ఎవరి వైపు చూస్తున్నాడు? ఆకాశం వైపు దేవుని వైపు చూస్తున్నాడు. ఎంత బాగుందండి, ఎంత భక్తిలో ఆయన లీలమైపోతుంది. తన చుట్టూ ఏం జరుగుతున్నా చివరికి తనకి ప్రాణాలు పోతాయన్న పరిస్థితులు తన ముందు కనబడుతున్నా. ఆయన దృష్టికోణం ఏటి మీద లేదో తెలుసా? ఆ పరిస్థితుల మీద లేదు, ఆయన దృష్టికోణం ఆ సుందరుడైన దేవుని యొక్క స్వరూపం మీద ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సువార్తని పరిస్థితులు చూసి చేయకూడదు, సువార్తని అనుకూలతను బట్టి చేయకూడదు, సువార్తని ప్రతికూల సమయాల్లో కూడా చేయాలని స్తెఫను చూసి మనకు అర్థం కావాలి. ఆయన చుట్టూ ఆయన చంపడానికి పొంచున్నప్పుడు ఆయన చెప్పడానికి మాత్రం వెనకట్లేదు. ఇంకా ఆయన చెప్పిన తీవ్రత కలిగిన మాట ఏంటంటే, నాకు దేవుడు కనబడుతున్నాడు అన్నాడు. వీళ్ళేమో ఆయన వైపు చూస్తున్నారు పండ్లు కరుగుతూ, ఈయన ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. పండ్లు కొరికే బ్యాచ్ వైపు చూడాల మనం. అలాంటి బ్యాచ్ ఆ రోజు ఇప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు లేచిపోయారు అనుకుంటున్నాం మీద వ్యతిరేకంగా. ఇప్పుడు అందరూ అనుకున్న పురుషులందరూ పండ్లు ఎరికేస్తున్నారు అనుకున్నాం వైపు చూసి, అది కాదు బ్రదర్స్ అంటాను, అన్ను లాలజీ పడిపోతాను, అడ్జస్ట్మెంట్ బోధకు వచ్చేస్తాను. కానీ స్టెప్ని ఏమంటారు తెలుసా? ఈ ఎర్రు మొక్కలు ఏ మొక్కలు చూడు, మిమ్మల్ని కదలండి మిమ్మల్ని, ఈ మొక్కలు ఏ మొక్కలు చూడ్డు. ఆయన చూసేది ఒకే ఒక్కటి, పరమందున్న దేవుని స్వరూపం. అది చూసి పులకించిపోతాడు. విచిత్రమైన మాట అన్నాడండి, ఆకాశం తెరవబడుటయు మనుషు కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచుండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరు పేరెత్తితే వాళ్ళకి మచ్చరం వస్తుందో, ఎవరు పేరెత్తితే వారికి భరించలేరో, ఆయనే ఎక్కడున్నాడని చెప్తున్నాడు. అంతగా దేవదూషణ అంటున్నారు. ఎవరు పేరెత్తితే వాళ్ళకి అస్సలు కెట్టదో, స్తెఫనుకి క్షమించిన సౌలుకి మిగిలిన ఎలాంటి పెద్దవారందరికీ ఆయన పేరు చెబుతూ ఆయనే అక్కడ ఉన్నాడు కుడిపార్సనని చెప్తున్నాడు.
ఆయన నిలబడి ఉన్నాడు తెలుసా అని చెబుతుండే ఈ పండ్లు కొరుక్కునే బ్యాచ్కి. ఆ రోజు వాళ్ళకి ఎలా ఉండుంటుందండి? నన్ను అడిగితే ఆ రోజు ఆ సీన్లో మనం ఉంటే మన గుండె ఆగిపోద్దేమో. ఏంటి కనీసం ఈయన కొట్టేలా ఉన్నారో ఏం ఆలోచించట్లేదు తెలిస్తే అప్పను అనుకుంటా. మనం కొంచెం ర్యాస్గా మాట్లాడితే ప్రారంభంలో నేను ప్రసంగాలు ఎలా చేసుకుంటే చాలా ర్యాస్గా మాట్లాడేవాడిని, అందరిని తిట్టేసుకున్నాను అనమాట. నేనకలు కూర్చుండేవారు బ్రదర్స్, వాళ్ళు నా కాళ్ళు దొక్కేసేవారు, ఒరే ఆపరా ఆపరా అని, అలా అనకరా అని వాళ్ళ కాళ్ళు తెగదొక్కు పాడేసేవారు ప్రసంగం అయ్యే వరకు. అంటే వాళ్ళు నన్ను అలా చెప్పొద్దని అనమాట. దానివల్ల గొడవలు అవుతాయని స్టెప్ని నా రోజు చూస్తుంటే మనకు మెంటలు వచ్చేస్తుంటారు. ఆ రోజు వాళ్ళంత అలా మీద పడేలా ఉంటే నువ్వేంటయ్యా, నువ్వు వాళ్ళని ఏమి చూడకుండా నువ్వు ఆకాశం తెరవబడింది, దేవుడు కనబడుతున్నావు, మళ్ళా మనసు కుమారుడు పేరు ఎత్తుతున్నావు అంటే ఆయన అంటాడు నాకు నిజంగానే కనబడుతున్నాడు, నాకు నిజంగానే ఆ దర్శనం వస్తుంది, నాకు నిజంగానే ఆ యేసుక్రీస్తు కుడిపార్శ్వం నిలబడ్డాడు. మరి ఆయన అన్న మాటల్లో చాలా తీవ్రత ఉందంటున్నాడు లూకా గారు. ఏంటో చెప్పిన ఆల్రెడీ మీరు విన్నారు. ఏంటంటే మన బైబుల్లో ఎక్కడ చదివినా యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడని చదువుతాం. కానీ ఇక్కడ మాత్రం స్తపన చేయబోతున్న యజ్ఞయాగాన్ని యేసుక్రీస్తు అంతటి వాడే కూర్చొని చూడలేకపోతున్నాడు. అంత బాగా ఆకర్షించాడండి. స్తపన చేస్తున్న యజ్ఞయాగాన్ని కూర్చుని ఉండలేకపోయాడండి యేసుక్రీస్తు. చూసారా, కూర్చుని ఉండలేక అందరూ లేచి సలాం కొడుతున్నారు. నన్ను అడిగితే ఇలా అంటున్నాను ఏమనుకోండి, ఇది వివాదాస్పదమైన వ్యాఖ్య అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి, పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి వచ్చారు ఎవరు? అభినందన్. నన్ను అడిగితే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి వచ్చాడు ఆయన. ఆయన వచ్చేసరికి అందరూ ఏం చేశారంటే లేచి నిలబడి సలాం కొట్టారు. గొప్ప స్వాగతం, అభినందనకి అభినందనలు తెలియజేయడానికి ఆయనకి ఇచ్చిన ఘన స్వాగతం అంతే ఎంత కాదు. పెద్ద పెద్ద అధికారులు కూడా నిలబడి ఆయనకి సలాం కొట్టారు. నేను అంటాను ఇంతకన్నా గొప్ప సైనికుడు ఎవరు చెప్పినా స్తెఫను. సువార్తను బయటకు అంది, ఇలా కంపేర్ చేస్తే చాలామందికి నచ్చదు కానీ తప్పదు. ఈయన గొప్ప సైనికుడు, ఎంత గొప్ప సైనికుడు అంటే ఆయన సువార్త బోధించడానికి ప్రాణత్యాగాలు చేయబోతున్నాడు. భవిష్యత్తు తిరిగిన దేవుడు యేసుక్రీస్తు కూర్చొని ఉండలేక శబాసన ఆయన నిలబడిపోయాడండి యేసుక్రీస్తు. డోంట్ వరీ, నేను నీకున్నాను అన్న భరోసా ఇవ్వడానికే నిలబడ్డాడు అన్న గుర్తు కనబడుతుంది చూడండి. ఎందుకు నిలబడ్డాడు? ఎందుకు ఆ నిలబడ్డానికి గుర్తు ఏంటి? నీ చుట్టూ ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది, నువ్వేమి బెదిరిపోకు, నీకు నేను సదాకాలము ఉన్నాను అనడానికి నిలబడి కనబడుతున్నాడు. అలాంటి దర్శనం చూశాడండి. అందుకే ప్రాణాలు ఇచ్చేశాడు, అందుకే ప్రాణాలు ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఆయన నిలబడిపోడు యేసుక్రీస్తంతట ఆయనే స్తెఫన ప్రాణత్యాగాన్ని కూర్చొని చూడలేకపోయాడంటే ఆ హతసాక్షి అయిన ఆ గడియ సువార్తకి మొదటి అడుగు బయటకు వేయడానికి. ఆ రోజు సువార్త బయటికి రావడం, అంతమంది ఆ మత సంబంధమైన గుంపుల నుండి బయటికి రావాలి అంటే ఈ వ్యక్తి చనిపోవాలి ఖచ్చితంగా. అక్కడ ఏమని రాయబడుతుందో చూడండి. లోకగారు ప్రతి విషయాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఆకాశం తెరువబడ్డయు కిందికి 58 వచ్చిన పట్నం ఎలుపులకు అతను ఎల్లగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గుచ్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్తపన పలుకుచుండగా వారతన్ని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ఏటట. బాగా మంచి పదం ఉంది అక్కడ, అతడు మోకాళ్ళుని. సిగ్గుపడి ఒక మాట చెప్పిన, మనం మామూలుగానే మోకాళ్ళు లేయం. ఆయన ఎలాంటి టైంలో మోకాళ్ళు లేస్తున్నాడు తెలుసా? ఆయన చంపేసే టైంలో కూడా మోకాళ్ళు లేస్తున్నాడు. అది స్తెఫను అండి. చంపేసే టైంలో కూడా ప్రార్థన చేయడానికి మోకాళ్ళు లేసి అక్కడ మోకాళ్ళు లేయడం అవసరం చెప్పండి, అక్కడ కూడా మోకాళ్ళు లేస్తాడు. మనం ఎంత గర్వాంధులమో చెప్పిన, మనం మంచాల మీద పడుకొని ప్రార్థన చేస్తాం, కూర్చుల్లో కూర్చుని ప్రార్థన చేస్తాం, మన లగ్జరీ ప్రార్థన చేస్తాం, అసలు మోకాళ్ళే వేయం. ఒకవేళ మోకాళ్ళు వేయాల్సి వస్తే మనం కంఫర్ట్ చూసుకుంటాం. కానీ స్తెఫను చూడండి, ఆ గొరికైన ప్రాంతంలో ఆయన చంపుతుంటే అలాంటి టైంలో కూడా ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తున్నాడు. ఇక ప్రాణం పోతుందండి, కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా మోకాళ్ళు వేయాల్సినంత అవసరం ఉందా అంటే స్తెఫను అంటాడు
చాలా అవసరం నా తండ్రితో మాట్లాడడానికి అంటాడు. చూసారా, మోకాళ్ళు అంత విలువైనవి. ఆయన అంత విలువైనవి కనుక మోకాళ్ళు వేసి అప్పుడు అంటున్నాడు, కొన ఊపిరిలో నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని. ఆ టైంలో ఇదంతా చూస్తున్నాడు ఒక పెద్ద మనిషి. ఎవరు? ఆయన కోసం ఈ దర్యాప్తు అంతా. ఎవరు? సౌలు గారు. ఇదంతా చూస్తూ లూకా గారు చూడండి, ఈయన డాక్టరు, పైగా ఈయన హిస్టోరియన్ కనుక ఆ గుంపులో లేదా ఆ కేసులో లేదా ఆ అత్యానారాల్లో అక్కడ కూడా ఒక ఈయన అక్యూజ్డ్ అని చెప్తున్నాడు. ఎవరు? సౌలు గారు. ఆ నేర స్థలంలో లేదా ఆ నేరం జరిగిన ఆ స్థలంలో ఈ వ్యక్తి యొక్క పాత్ర కూడా ఉందని మెన్షన్ చేస్తున్నాడు లూకా గారు. విడిచిపెట్టకుండా ఆ వ్యక్తిని ప్రస్తావిస్తున్నాడు. చూడండి, ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడంటే, నన్ను అడిగితే అక్కడ ఉన్న కీరోలు ఎవరిదో తెలుసా? ఈయందే. ఆ ప్లానింగ్ అంతా ఎవరో చెప్పనా? ఈయందే. అలాంటి సెక్షన్లన్నీ ఎదిగే బ్యాచ్ ఎవరో చెప్పనా? ఈయనే. ఆ రోజు కొట్టుండి అనుకుండి ఎంకరేజ్ చేయించింది ఎవరో చెప్పనా? ఈయనే ఉండాలి. ఈయన అయ్యాడు కనుకే ఈ మనుషులందరూ కలిసి ఆయన పాదాల దగ్గర వస్త్రాలు పెట్టి మేము వెళ్ళి చంపేసి వస్తామంటే చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నాడట. చూసారా, విచిత్రమైన ఒక మాట చెప్పనా? సమ్మతించాడట. అంటే ఏంటి? దాని మాటకు అర్థం ఏంటి చెప్పనా? ఆ మాటకు అర్థం ఏంటంటే, వీళ్ళు చంపకపోతే నెక్స్ట్ ఎవరు చంపుతారు తెలుసా? సౌలు చంపుతాడు అన్నమాట. వాళ్ళు చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాడంటే. ఇంత ఇలాంటి మనిషి చూసారా? ఎవరు? సౌలు. ఎంత క్రూరమైన వ్యక్తి అంటే, కనీసం ఆ మాట చెబుతున్నప్పుడు కనీసం హృదయాలు కదిలింపబడాలి. కొన ఊపిరిలో కూడా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, వీరి మీద ఆ నేరము మోపు. ఆ మాటకే మారిపోవాలి ధర్మశాస్త్ర నీతి ఎరిగిన వాడైతే. ఎవరు? సౌలు. అయినా ఆ మాటకు కూడా మారట్లేదంటే ఎంత కఠినమైన వ్యక్తి చూడండి సౌలు. అంత కఠినమైన వ్యక్తి కనుక ఈ వ్యక్తిని మార్చడానికి ఇంకా ఏ వ్యక్తి వల్ల అవదు. అందుకే ఎవరు దిగొచ్చారో తెలుసా? ప్రభువే దిగొచ్చాడు. వీడిని మార్చడం ఎవరి వల్ల కాదు. ఎంతమంది స్త్రీలు చచ్చిపోయినా, ఎంతమంది నీతిమంతులు చచ్చిపోయినా, ఎంతమంది వీడి చేతులు హతసాక్షులు అయిపోయినా, వీడి మనసు మాత్రం మారదు. వీడు మారాలి అంటే నేనే రావాలి. అందుకే ఆయన దిగి ఆయన మార్చాల్సి వచ్చింది. సౌలా సౌలా, ఆ మాటకి మారిపోయాడండి. మారిపోయిన తర్వాత ఆయన జీవితంలో ఉన్న ముద్ర ఏంటో తెలుసా? చాలా కేసులు ఉన్నాయి ఆయన కేసులు. ప్రతి కేసులో అక్యూజ్డ్ వన్ను. ఎవరు? సౌలు గారు. కానీ ఆయన మర్చిపోలేని కేసు ఒకటి ఉంది. ఆ కేసే స్టెప్ ఉంది. ఆ కేసు ఎప్పుడు మర్చిపోలేడండి. ఎంతగా ఆయన జీవితం మీద ప్రభావం చూపించిందో స్టెఫన్ జీవితంలో, ఈయన జీవితం ఎంతగా కలిసిపోయిందో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం నుండి. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూసేది నేను. సందర్భం ఏంటి? సందర్భం ఏంటంటే, ప్రార్థన చేయడానికి సొలొమోను మందిరంలోకి వెళ్ళాడు. అది సొలొమోను పునాదులు మేము కట్టబడిన గొప్ప దేవాలయంలోకి వెళ్ళాడు. ఎందుకంటే సొలొమోను మందిరం లేదు అప్పటికే. ఆ గొప్ప మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసి పరవశుడై అయ్యాడు. అలా పరవశుడైనప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థనలో కూడా ఎవరిని మర్చిపోలేకపోతున్నాడు చెప్పనా? స్టెఫన్ను మర్చిపోలేకపోతున్నాడు. ఎట్లా? కిందికి చెప్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన, నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి వారు అంగీకరింపరని నాతో చెప్పును. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందంలో నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నేను సరసాల్లో ఏడ్చు కొట్టుచూనుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తమును సిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పి తిని, అందుకైన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నేను పంపుతునని నాతో చెప్పును. ఎవరి పేరు అనే జీవితంలో గుర్తు లేదు, కానీ ఒకరి పేరు మాత్రం గుర్తుండిపోయింది చనిపోయిన వ్యక్తుల్లో. ఆ వ్యక్తే స్టెఫన్. ఎక్కడ చెబుతున్నాడు చెప్పనా? ప్రార్థనలో ప్రభువుకే చెబుతున్నాడు. ఎవరి పేరు?
అంత ప్రభావం ఉంది ఎవరి మీద? పౌలు మీద. స్తెఫను యొక్క మరణం పౌలు జీవితంలో పెనుమార్పుకు ఒక కారణం. అదొక్కటే అంటలా, అదొక కారణం. స్తెఫను యొక్క మరణం, ప్రాణత్యాగం పౌలు జీవితంలో పెనుమార్పుకు ఒక కారణమైంది. నిజమే, ఆయన ప్రార్థనలో కూడా మర్చిపోలేకపోతున్నాడంటే ఆయన జీవితం ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. మీకు విషయం చెప్పనా, పౌలు గారిని కూడా రాళ్ళతో కొట్టారు, అవునా? పౌలు గారిని కూడా రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొడుతున్నప్పుడు ఇంత ఓపికగా ఉండాలని నాకు తెలిసి ఎక్కడ చూసి నేర్చుకుని ఉండాలి ఈయన? స్తెఫను ఒక ట్రైనింగ్ అన్నమాట. స్తెఫను చూసి నేర్చుకుని ఉండాలండి. ఆ రోజు ఆయన ఎంత కోపిస్తో ఆ కోపమంతా ఇలా ఉండకూడదని ఒక విధంగా ఎవరిని చూసి నేర్చుకుని ఉండాలి తెలుసా? క్రీస్తు భావజాలాన్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని స్తెఫను జీవితం నుండి, తన చంపిన వారి జీవితాల నుండి చూసి నేర్చుకున్నట్టు. ఓపిక అలా వచ్చింది. ప్రాణాలు పోతున్నా కనీసం ఒక్క మాట కూడా దూషించని ఓపిక, స్తెఫను యొక్క ముద్ర పౌలు మీద పడింది. చచ్చిపోయే వరకు కొడుతున్నా కనీసం ఒక్క మాట కూడా అనలేదు ఎవరు? పౌలు గారు. ఈ ఓపిక నన్ను అడిగితే స్తెఫను చూసి నేర్చుకుని ఉండాలి. మరొక మంచి మాట చూద్దాం. ఇది అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 10వ వచనం. యెరూషలేములో వారిని చంపినప్పుడు సమ్మతించింది నేను. ఈ మాట ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? రాజు ఎదుట. రాజు ఎదుట కూడా ఎవరిని మర్చిపోకుండా చెబుతున్నాడంటే సమ్మతించిన పదం స్తెఫను గురించి. ప్రభు ఎదుట స్తెఫను గురించి చెబుతున్నాడు, ప్రార్థనలో స్తెఫను గురించి చెబుతున్నాడు, తన జీవితంలో అనేక పాఠాలు స్తెఫను చూసి నేర్చుకున్నాడు, చివరికి రాజులు ఎదుట కూడా స్తెఫను యొక్క సందర్భాన్ని లేవనెత్తకుండా ఉండలేకపోతున్నాడు. మరొక మంచి నేర్పు ఏంటో చెప్పినా, స్తెఫను చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, ప్రభువా వీరి మీద ఆ నేరము మోపకమని. ఈయన జీవితంలో ఇది ఒక సూత్రంగా పెట్టుకున్నాడండి. మీరు ఎలా చెప్పగలరంటే, ఈ నీతి సూత్రాలు ముందు ఆయనలో కనబడుతుంది. ఎవరిలో? స్తెఫనులో. స్తెఫన్ కన్నా ముందు ఎవరిలో కనబడుతున్నాయి? యేసుక్రీస్తులో. నన్ను అడిగితే యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని నేరుగా ఆయన చూడలేదు, కానీ ఆ త్యాగాన్ని క్రైస్తవుల్లో చూశాడు ఎవరు? పౌలు గారు. ఆ త్యాగాన్ని క్రైస్తవుల్లో చూసి నేర్చుకున్నాడు. ఆ ఓపిక, ఈయన సిలువు వేయబడుతున్నప్పుడు పక్కనేమీ లేడు ఎవరు? పౌలు గారు. అందుకే ఆ ఓపికలన్నీ నేర్చుకుని ఒక మంచి మాట తన జీవితంలో జాగ్రత్త చేసుకున్నాడు, తన జీవితంలో అప్లై చేసుకుంటున్నాడు. స్తెఫను అన్న మాట, వీరి మీద ఆ నేరము మోపుకు, ప్రాణాలు పోతున్నప్పుడు కూడా ఆ మాట అన్నాడు. పౌలు ఒకరోజు ఈ మాట అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండుగాక, ఎంచబడకుండా ఉండుగాక. ఏమంటున్నాడు చూడండి, నన్ను విడిచిపోయిన వారందరూ నేరస్తులైపోయారు, నన్ను విడిచిపోయిన వారందరూ శిక్షకు గురవ్వాలంట్లా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? వారు నేరస్తులుగా దేవుని ఎదుట నిలబడకూడదు అంటున్నాడు. ఈ విలువలు, ఈ వాల్యూస్ ఎక్కడివి? క్రైస్తవుల్లో చూసి నేర్చుకున్నాడు. క్రైస్తవి అని చూసి నేర్చుకున్నాడు. ఆ రోజు క్రైస్తవుల్లో క్రీస్తు యొక్క త్యాగం కనిపించింది. అందుకే డిగ్నోసియస్ అంటాడు, క్రైస్తవులను చూస్తేనట క్రీస్తు కనబడాలట, కానీ క్రైస్తవులను చూస్తే క్రీస్తు కనబడ్డు, కానీ సిలువు వేసిన శాస్త్రులు పరిశీలి కనబడతారు. ఈరోజు సంఘాన్ని చూస్తే కాదా చెప్పండి, ఈరోజు క్రైస్తవ్యం చూస్తే క్రీస్తు ఎక్కడ కనబడుతున్నారండి? ఎంత స్వార్థం లేని సేవ చేద్దామన్నా ఈ దొంగలు దోసుకునేవారు సంఘంలో ఇంకా వస్తూనే ఉంటున్నారు. అలాంటి వాతావరణం పోవాలి అంటే సంఘంలో ఇదిగో ఇలాంటి వ్యక్తులు నిలబెట్టుకుంటే గొప్ప వ్యక్తులను తీసుకొస్తారు. స్తెఫను లాంటి వ్యక్తి చనిపోతే బాగా గుర్తుంచుకోండి, ఇలాంటి పౌలు లాంటి వ్యక్తులు రావడానికి కారణమవుతారు. నేను క్వశ్చన్ రేట్ చేయనా, దానియేలుని కాపాడాడు దేవుడు సింహాల భువన్ నుండి, గొలియాతు ముందు దావీదుని కాపాడాడు, కానీ ఈ దొంగల చేతుల్లో నుండి స్తెఫను మాత్రం దేవుడు కాపాడలేదు. ఎందుకు? ఎందుకు చెప్పిన, ఈ వ్యక్తి చనిపోవాలి, పౌలు నిలబడాలి.
పౌలు లాంటి వాడికి కనబడాలి అంటే కొందరు వ్యక్తులు ప్రాణత్యాగాలు చాలా అవసరం. అందుకే ఎప్పుడు చెప్పే మాట ఒకటి చెప్పిన, మన ఒరిస్సా రాష్ట్రంలో మనం రీసెంట్గా మనం మీటింగ్స్ వెళ్ళాము, ఒరిస్సా రాష్ట్రానికి వెళితే కొంచెం ఎదరికి వెళితే ఒక ఆయన చంపేశారు, గుర్తుందా మీకు? గ్రహంస్టిన్ని దేవుడు కాపాడలేదు అనుకుంటాం, గ్రహంస్టిన్ని దేవుడు అన్యాయంగా వదిలేశాడు అనుకుంటాం. మన జీవితంలో ఒక పాఠం చాలా అవసరం అండి. ఎహెస్కేలు గ్రంథపు వివరణ, అబక్కుక్ గ్రంథపు వివరణ. అబక్కుక్ గ్రంథం చదువుతున్నప్పుడు హేతుబద్ధమైన ప్రశ్నలు వస్తుంటాయి చూసారా, అరే అంత మంచుకుంటున్నాను నాకెందుకు ఇలా జరుగుతుంది, చాలా నీతికుంటున్నాను నేను మాత్రం ఇలా నాశనం అయిపోతున్నాను, ఆడి నా ఆడికి భక్తి ఉండదు ఏముండదు, ఆడి మాత్రం చాలా డెవలప్ అయిపోతుంది అనే క్వశ్చన్లు వస్తుంటాయి మనకి. దేవుడా నువ్వు ఉంటే లోకం ఎందుకు ఇలా చెడిపోతుంది, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి చూస్తే దాని కరెక్ట్ ఆన్సర్ ఎవరో చెప్పినా అబక్కుక్, ఆయనకి మనలాంటి క్వశ్చన్లు వస్తాయి ఆయనకి. అది ఎప్పుడని చెప్పుకుందాం. విచిత్రం ఏంటంటే గ్రహంస్టీన్ చనిపోతున్నప్పుడు దేవుడు కనీసం కలగజేసుకోలేదు అనుకుంటాం. గ్రహంస్టీన్ చావును ఎందుకు దేవుడు కోరుకున్నాడు చెప్పినా, గ్రహంస్టీన్ చనిపోయిన తర్వాత స్వదేశంలో ఉన్న సంఘాలకి మెలకు వచ్చింది. స్వదేశంలో ఉన్న సంఘం మెలకు రావాలి అంటే, స్వదేశంలో ఉన్న సువార్తికులు మరల ఉద్యమంలోకి రావాలి అంటే గ్రహంస్టీన్ లాంటి వాడు చచ్చిపోవాలి. వాళ్ళకి ఏమని స్పృహ వచ్చిందో చెప్పినా, స్థానిక భారత క్రైస్తవ్యానికి ఎక్కడో ఉన్న విదేశీయుడు ఇక్కడికి వచ్చి మన కొరకు చనిపోయాడే, మనం మాత్రం ఎక్కడ గడప దాటి బయటికి వెళ్ళట్లేదని అప్పుడు స్వదేశీ మిషనరీలు రెడీ అయ్యారు. వీళ్ళు రెడీ అవ్వాలి అంటే వీళ్ళ కొరకు ఒక అమాయకుడు, ఒక నీతిమంతుడు చచ్చిపోవాలి. ఈరోజు మనం ఇలా కూర్చోవడానికి చాలామంది నీతిమంతులు చచ్చిపోయారు మన కొరకు. ఈరోజు మనం సువార్తకు బయటికి వెళ్ళడానికి మన కొరకు ఎంతోమంది నీతిమంతులు ప్రాణత్యాగాలు జరిగాయి. అయినా మనకు పట్టదు, అయినా మనం పట్టించుకోం, అయినా అవన్నీ మనకు అనవసరం. మన బాధ్యతలు, మన కుటుంబం, మన పెళ్ళిళ్ళు, మన శిఖార్లు, మన అంతస్తులు, ఇదే మన గోళ. మనకు మాత్రం సువార్త చేయాలన్న భారం మాత్రం ఉండదు. పౌలు లాంటి వాడు గ్రహిస్తాడు, ఇంత ప్రాణత్యాగం, ఇలాంటి త్యాగాలు జరుగుతున్నప్పుడు అట్టివాడు గుర్తిస్తే వాడు మరలా నూతన వరవడవుతాడు. అప్పటి వరకు ఆ ఊపుని బాగా వినండి, ఆ ఉద్యమాన్ని, ఆ సెగని స్తెపంలో చూసాం. అక్కడి నుండి సువార్త భారం నలుదిక్కులకు పోవడానికి మరలా స్తెపం లాంటి 100 రెక్తులు ఆవేశం కలిగిన వ్యక్తిని పౌలు చూస్తాం. చూసారా, ఇలాంటి పౌలు లాంటి వాడు నిలబడాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ సంఘంలో భోజనాల దగ్గర గొడవ జరగాలి. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ ఉందో. ఆ చిన్న గొడవకి ఇలాంటి 7 వ్యక్తులు, మంచి వ్యక్తులు రావాలి. ఈ వ్యక్తి చచ్చిపోవాలి, దేవుని సంకల్పం. ఆ వ్యక్తి జీవితాన్ని కళ్ళతో చూడాలి పౌలు. ఈ వ్యక్తి నిలబడాలి, సంఘం నలుదిక్కులకి వ్యాప్తి చెందాలి, సువార్త కడియం వరకు రావాలి. ఇలా రావాలి అంటే ఇలా గుంపు కొట్టుకుని ఉంటే ఉంచడు కూడా దేవుడు, నలుదిక్కులకి కదిలేలా ఏదోలా చెదరగొడతాడు. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా, స్టెఫన్ చంపేసిన తర్వాత నిమ్మలంగా ఉందామనుకునే టైంలోనే గొప్ప హింస కలిగి స్టెఫన్ అచ్చిన బట్టి అనేక మంది చెదిరిపోతారు నలుదిక్కులకి. అలా చెదిరిపోయిన తర్వాత వాళ్ళ మరవనది ఏంటో తెలుసా, సువార్త చేయడం మాత్రం మానరు. సమరయ ప్రాంతాల్లో పిలుపు లాంటి మహాభక్తులు నిలబడి సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తాం, సంఘానికి ఒక 4 వారాలు వెళ్ళడం అనేది సువార్త ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, ఏముండదు మనకి. కానీ వాళ్ళు చూడండి, వాళ్ళ సంఘానికి దూరమైన ఆయా ప్రాంతాల్లో మాత్రం సువార్త చేయడం మానలేదు. ఆ రోజు అలా చెదిరిపోయిన తర్వాత సువార్త చేస్తున్నారు, అనేక ప్రాంతాలకు అందిస్తున్నారు. అందుకే దేవుడు రాయించిన మాట ఏంటో చూడండి, ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం నుండి. స్తెఫను విషయంలో జరిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక కుప్రా, అంతియొకియా ప్రదేశముల వరకు సంచరించరిది. ఎవరిని బట్టి సంఘం చెదిరిపోయిందట? స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక కుప్ర, అంతియొక ప్రదేశముల వరకు సంచరించిరి. కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించుచుండిరి. ప్రభు హస్తము
వారికి తోడై ఉండేను గనక నమ్మేవారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేముల సంగపు వారు విని బర్నబాను అంతియొకకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొన వలనని అందరిని హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులను ప్రభు పక్షమునకు చేరి అంతటతడు సౌలును ఎత్తుకుటకు తార్సునకు వెళ్ళి అతను కనుగొని అంత్యకు తోడుకుని వచ్చును. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంగములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యకలోని శిష్యులు క్రైస్తవులు అనబడరు. ఈ శబ్దం బయటకు రావాలి అంటే ఎవరు చనిపోవాలి తెలుసా? స్టెఫన్ చనిపో. ఆ రోజు అక్కడే అది ఉండిపోతే అంత్యకి మరల వేరేలా ఉందను. అంత్యక వరకు సువార్త రావాలి. అంత్యక మరల యెరూషలేముకు ధీటుగా అయిన సంఘంగా నిలబడాలి. యెరూషలేము సంఘం ఎంత ధీటైనదో అంత్యక సంఘం కూడా అంతే ధీటైనది. అలాంటి ధీటైన సంఘంగా నిలబడి క్రైస్తవ్యం అనే ముద్ర మరల అన్యుల ప్రాంతాల నుండి బయటకు వచ్చింది. ఎందుకు క్రైస్తవ్యం? యెరూషలేములో ఉన్నవారు క్రైస్తవులే. వీరిని ఎందుకు క్రైస్తవులు అని ప్రత్యేకంగా పిలిచారో తెలుసా? వీరు అన్యుల ప్రాంతాల నుండి వస్తున్న వ్యక్తులు కనుక. ఈ సువార్త ఇక్కడ వరకు చెదిరిపోవాలి అంటే స్టెఫన్ అన్న వ్యక్తి చంపబడాలి. ఆ చావు దేవునికి ఇంపైన అర్పణ కావాలి. అందుకే ఒక విధముగా మనం చావు ఎదుక్కుంటూ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఏమో ఆ చావు ద్వారా వేరొకరు మారుతారేమో. సువార్తకి ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుందేమో మన మరణం. అంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది చెప్పండి? మనం ఎలా చచ్చిపోవాలనుకుంటాం తెలుసా? బాగా పండిపోయి ముసలైపోయి మంచం మీద ఆర్లిక్స్ తాగుతూ అలా చచ్చిపోవాలని కోరుకుంటాం మనం. అలా దిక్కుమాల సాగులు వద్దు. మనకు మంచి సాగు ఏంటి చెప్పనా? ప్రభు కొరకు అలా మాట్లాడుతూ చచ్చిపోవాలి. అలాంటి మంచి సాగు వస్తే సువార్తకి మన జీవితం ఒక ఎగ్జాంపుల్ అవుతుందండి. అలా చచ్చిపోవాలని కోరుకోండి. అలా కోరుకుంటారా? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అలా కోరు, ప్రభువా నీ సేవలో మమ్మల్ని చంపే ప్రభువా అని అడుగుతారా? అడగరు. అందరు దొంగలని సంగతి నాకు తెలుసు, కానీ అడగండి. ప్రభువా నీ సేవలోనే చచ్చిపోవాలయ్యా, నీ సేవలోనే అంకితం అయిపోవాలా, నీ సావు సువార్తకు వ్యాప్తికి కారణం అవ్వాలి. కనుక స్టెఫన్ జీవితంలో జరిగిన ఆ చిన్న అలజడి కాదు, స్టెఫన్ జీవితంలో జరిగిన ఆ పెద్ద అలజడి పౌలు రాక కారణమైంది. నా జీవితంలో చిన్న విషయం చెప్పి ముగిస్తాను. నేను రావడానికి కారణం ఎవరు చెప్పినా, ఒక ఫ్రెండ్ ఉండేవాడు అండి, చాలాసార్లు చెప్పాను. వాడి పేరు సతీష్. వాడు నన్ను సువార్త చెప్పాడు. నాకు జిమ్ రూమ్లో సువార్త చెప్పేవాడు. తినేసి ఇంక అక్కడే పని మాకు. ఆ జిమ్ రూమ్లో ఉన్నప్పుడు వాడు సువార్త చెప్తే మేము ఏలకోలం చేసేవాళ్ళం. ఏలం చేసిన తర్వాత వాడు సువార్త చెప్పి నాకు సువార్త చెప్పాడు, లోకంలోకి పోయాడు. వాడిని మరలా తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తే వాడు లోకానికి స్నేహం అయిపోయి చెడు వేసినాకు అలవాటుపోయి అనేక సార్లు రమ్మంటే రెండు మూడు సార్లు దేవుడు హెచ్చరించాడు కూడా. చచ్చిపోయేవాడు బతికాడు రెండు మూడు సార్లు. వాడిని మరలా రమ్మంటే రాలేదు. వాడు ఒకరోజు యాక్సిడెంట్లో భయంకరంగా చచ్చిపోయాడు సామకాడు బీచ్ మీద. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఎందుకు పనికిరాని మనల్ని లాగడానికి ఆ రోజు దేవుడు వాడిని ఉపయోగించుకున్నాడు? వాడిని మరలా లాగడానికి నేను ఎసు ప్రయత్నాలు చేస్తే వాడు రాలేదు. దేవుడు అనుకుని ఉండాలి వాడి పనిక భూమి మీద అయిపోయింది అని. ఆ రోజు నాకు తెలీదు ఇలా వాక్యం చెబుతానని. ఆ రోజు వాడికి తెలీదు ఇలా వాక్యం చెబుతాడని. కానీ దేవునికి తెలుసు ఇడు వాక్యం చెబుతాడని. నాలాంటి వాడిని పనికిరాను, నాలాంటి వాడిని లాక్కోడానికి అలాంటి వాడిని ఉపయోగించుకున్నాడు. మరి నిన్ను ఉపయోగించుకుని ఎంతమందిని లాగుతాడు? కానీ నువ్వు చెప్పవు, నువ్వు ఎవరితో మాట్లాడు, నీ పనులు నువ్వే చూసుకుంటావు. మీరు మాట్లాడు చూడండి, మీ ద్వారా అనేక మంది బలమైన వ్యక్తులను దేవుడు లాగుతాడు. తెలియదండి ఎలాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడి నుండి వస్తారో. వాళ్ళు వచ్చి నిలబడితే అనేక మందిని ఇంకా నిలబడతారు. స్టెఫన్ నిలబడ్డాడు. స్టెఫన్ నిలబడిన తర్వాత చంపబడ్డాడు. పౌల్ లాంటి వ్యక్తి నిలబడ్డాడు. ఆ పౌల్ నిలబడి ఈరోజు అనేక మందికి అన్యులకు సువార్త అందించడానికి అపోస్తలుడైపోయాడు. మీరు కూడా మాట్లాడండి, మీ ద్వారా అనేక మంది వస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. క్లాస్ అయిపోలేదు, దీని కొనసాగింపు మరలా ఉంటుంది. సార్ సార్ ఓకే సార్, చిన్న మాట చెప్తారు సార్, ప్రార్థన చేస్తారు. చాలా చక్కటి సంగతులు.